ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఫారెస్ట్ సెషన్ ఆఫీసర్స్ ఎగ్జామ్ పేపర్ 2 జనరల్ మ్యాథమెటిక్స్ 22/10/2017 పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి ఈ వీడియోలో. ఇది పార్ట్ 2 వీడియో. మనకు మ్యాథమెటిక్స్ పేపర్లో మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 1 వీడియోలో 1 to 50 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ పార్ట్ 1 వీడియో మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, అది క్లిక్ చేస్తే మీరు పార్ట్ 1 వీడియో 1 to 50 క్వశ్చన్స్ చూస్తారు. సో పార్ట్ 2 వీడియోలో 51 క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్స్ వరకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. లెట్స్ స్టార్ట్స్ విత్ 51th క్వశ్చన్. సో ఇక్కడ మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ అంటే జతపరచడం పైన క్వశ్చన్స్ ఫామ్ చేస్తున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్ చేసేటప్పుడు మనం మొత్తం అన్ని ఆప్షన్స్ చూడకుండా సరే మనకు కావాల్సినవి మాత్రం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్ స్క్వేర్ 30 డిగ్రీస్ ఇచ్చాడు. సో కార్ 30 వాల్యూ తెలియాలి. సో కార్ 30 వాల్యూ వచ్చేసి √3 అండి. √3 హోల్ స్క్వేర్ 3 అంటే 1 అనేది 3కి లింక్ అప్ అయి ఉండాలి. ఇక్కడ మనకు 1 అనేది అన్నిటికీ 3కి లింక్ అప్ ఉన్నాయి. సో సెకండ్ వన్ sin^4x - cos^4x / sin²x - cos²x. సో దీన్ని మనం కొంచెం సింప్లిఫై చేస్తే a² - b² ఫార్ములా కనబడుతుంది పైన. సో దీన్ని మనం sin²x - cos²x / sin²x + cos²x రాసుకోవచ్చు. అంటే a + b (a - b) రాసుకోవచ్చు అండి. సో కింద కూడా sin²x - cos²x ఉంది. సో sin²x - cos²x గెట్ క్యాన్సిల్, రిమైనింగ్ sin²x + cos²x విచ్ ఇస్ ఈక్వల్ టు 1 రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 1 అంటే ఆప్షన్ నెంబర్ 1 ఉందండి. సో సెకండ్ 1 అనేది 1కి లింక్ అయిపోయి కావాలి. సో సెకండ్ 1 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఇది 2 తప్పు, 4 తప్పు అండి. సో రిమైనింగ్ వాటిలో మనకి 1 థర్డ్లో సి అనేది డిసైడ్ చేసిపోతుంది. సో sin θ = √3/2 sin θ = √3/2 అంటే θ వాల్యూ కంపల్సరీ 60 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే మనకి సైన్ వాల్యూస్ నోటెడ్ ఉండాలి. సో θ వాల్యూ 60 డిగ్రీస్ అంటే ఇది 5th అండి. సో 5th అంటే ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. సో ఎటువంటి క్వశ్చన్ చేసేటప్పుడు మనకి ఇక్కడ కీ పాయింట్ ఉందో అక్కడ దాకా చేయాల్సి వస్తుంది, దాని తర్వాత కూడా చేంజ్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మ్యాన్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. tan(x = 1) x = 1 అంటే ఎక్స్ వాల్యూ వచ్చేసి 45 డిగ్రీస్ అండి. సో 4th 1 కరెక్ట్. సో d = 4 అన్ని కూడా మ్యాచ్ అయిపోతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యక్ష పద్ధతిలో సగటు కనుక్కోవడానికి ఫార్ములా. సో సగటు అంటే యావరేజ్ అండి. యావరేజ్ = సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ తీసుకోవచ్చు. సో సమ్ అంటే మనకి ఇక్కడ స్టాటిస్టిక్స్లో సమ్ అంటే ఇక్కడ వస్తుందండి. అంటే ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు f(x) అంటాం. అంటే f(x) చేసినప్పుడు ఫ్రీక్వెన్సీని సమ్ చేస్తే టోటల్ వచ్చేస్తుంది. అండ్ నెంబర్ అంటే క్యాపిటల్ అని తీసుకోవచ్చు. బట్ క్యాపిటల్ = సమ్ ఆఫ్ f అని కూడా రాస్తారండి. సో n అన్న క్యాపిటల్, సమ్ ఆఫ్ f అన్న ఒకటే కాబట్టి. సో ఇక్కడ మనకి సెకండ్ 1 కరెక్ట్ అనిపిస్తుంది. సో ఫస్ట్ది దీనికి లింక్అప్ చేద్దాం. సో ఫస్ట్ 1 2 అంటే మనకి 3 కేసెస్ ఉన్నాయి. ఇక్కడ 3rd ఆప్షన్ తప్పండి, క్లియర్లీ 3rd ఆప్షన్ తప్పు. సెకండ్ ఇది ఊహించిన సగటు పద్ధతిలో సగటు కనుక్కోవడానికి ఫార్ములా. ఊహించిన అంటే అజ్యూమ్డ్ మెథడ్. అజ్యూమ్డ్ మెథడ్ వచ్చేసి మనకి ఏతోటి స్టార్ట్ కావాలండి. అజ్యూమ్డ్ మెథడ్లో ఏతోటి స్టార్ట్ కావాలి, ఏతోటి స్టార్ట్ కావాలంటే అజ్యూమ్డ్ మెథడ్లో మీన్, అజ్యూమ్డ్ మెథడ్ మీన్ అంటే బి అనేది 3 తోటి ఉండాలండి. సో అజ్యూమ్డ్ మెథడ్ ఫార్ములా ఇదండి, a + f (sum of fd) / f అని తీసుకోవచ్చు. అది అజ్యూమ్డ్ మెథడ్ మనకి. నెక్స్ట్ సంక్షిప్త విశ్లేషణ పద్ధతిలో సగటుకు సూత్రం. సో మనకి ఇక్కడ ఏ తోటి స్టార్ట్ అయినప్పుడు 3 అనేది 2 కేసులు వస్తున్నాయి కాబట్టి ఇది కూడా తప్పని చెప్పి చేయొచ్చు. సో 2 or 4లో ఏదో ఒకటి ఆన్సర్ ఉంటుంది. సో సి అనేది మొత్తం ఈ రెండింటిలో కూడా 1 1 ఉంది కాబట్టి దీన్ని చెక్ చేయకుండా సరే లాస్ట్ 1 డిపెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 లాస్ట్ వచ్చేసి మనకి డి అంటే బహుళకం అండి. బహుళకానికి f1 - f0 / f0 - f2 అంటే ఈ ఫార్ములా ఇచ్చేస్తాం కాబట్టి డైరెక్ట్గా మనం ఆప్షన్ డికి క్లిక్ చేయొచ్చండి. సో ఇటువంటిప్పుడు మనకి ఫార్ములాస్ బాగా ఉండాలి, గుర్తుండాలి. సాంకేతిక శాస్త్రం సిలబస్లో మెన్షన్ చేశాడు కాబట్టి దానికి సంబంధించిన ఫార్ములాస్ మొత్తం చూసుకోవాలి. అండ్ 1 more thing, ఈ పేపర్లో ఎక్కువ శాతం మ్యాచింగ్ పైన అడుగుతున్నాడు. సో దీన్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ జరగబోయే ఎఫ్బిఓ బీటా ఫీసెస్ కూడా మ్యాచింగ్లో ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి బేసిక్స్ పైన బాగా ఫోకస్ చేయండి. ప్రతి ఫార్ములాని గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, పరస్పర ప్రధానాంకాలు ఏ మరియు బీల గాసాబా. సో పరస్పర ప్రధానాంకాలు లైక్ ప్రధాన సంఖ్యలు తీసుకుంటే 3, 5 పరస్పర ప్రధాన సంఖ్యలు, వీటికి గాసాబా అంటే హెచ్సిఎఫ్. ఎప్పుడైనా సరే ఒక ప్రధాన సంఖ్య ఉంటుంది, గాసాబా మనకు ఆటోమేటిక్గా 1 అవుతుందండి. సో మనం 2 నెంబర్లు పరస్పరమైన ప్రైమ్ నెంబర్స్ అయినా సరే దాని హెచ్సిఎఫ్ అనేది 1 రావడం జరుగుతుంది కాబట్టి 1 అనేది 1కు ఈక్వల్ కావాలి. సో ఇక్కడ మనకి 1 అనేది 1 ఓన్లీ ఫస్ట్ కేసులో మాత్రమే ఉంది, ఎందుకంటే ఈ 3 కేసులు అక్కడ లేదు కాబట్టి ఆప్షన్ డైరెక్ట్ ఏ అని చెప్పి టిక్ చేయొచ్చు. మిగిలిన వాటి కూడా చెక్ చేద్దాం ఒకసారి. కనిష్ట బేసి సంయుక్త సంఖ్య, సంయుక్త సంఖ్య అంటే కాంపోజిట్ నెంబర్, కాంపోజిట్ నెంబర్ అంటే విచ్ ఇస్ నాట్ ప్రైమ్ నెంబర్. అండ్ క్లియర్లీ
కాంపోజిట్ నెంబర్ అంటే ఇక్కడ మనకున్న ఆప్షన్లో 2 అనేది కాంపోజిట్ నెంబర్ కాదు, అది ప్రైమ్ నెంబర్. 4 అనేది సంయుక్త సంఖ్యని కాంపోజిట్ నెంబర్, కాకపోతే ఇక్కడ బేసి సంఖ్య కాదు, బేసి సంయుక్త సంఖ్య అని అడిగాడు. సో బేసి సంఖ్య అంటే 9 అండి, ఇది కంపోజిట్ అండ్ లీస్ట్ 1 అండి. ఎందుకంటే మనకి 2 కానీ 4 కానీ 3, 5, 6 ఇవన్నీ కూడా కంపోజిట్ నెంబర్సే, కాకపోతే బేసి సంఖ్యలు కావు. సో మనకు బేసి సంయుక్త సంఖ్య దట్ కనిష్టం అంటే 9తో స్టార్ట్ అవుతుంది, సెకండ్ వన్ ఈజ్ 4 ఉండాలి, అది కూడా మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ కనిష్ట సరి ప్రధాన సంఖ్య, ఓన్లీ ప్రధాన సంఖ్య 2 మాత్రమే ఉంటుంది, అది కనిష్ట అయినా గరిష్ట అయినా ఒకటే ఆప్షన్, కాబట్టి ఇది కూడా మ్యాచ్ అయిపోయింది. కనిష్ట సరి సంయుక్త సంఖ్య అంటే 4 అండి, ఎందుకంటే 4 అనేది కంపోజిట్ నెంబర్ దట్ లీస్ట్ 1. సో మనకి ఇక్కడ కూడా 3 మ్యాచ్ కావాలి, అన్ని కూడా మ్యాచ్ అయినాయి కాబట్టి ఆప్షన్ నెంబర్ 1. ఇక్కడ మనం మొత్తం కూడా చేయాల్సి ఉంది, ఫస్ట్ ఒకటే మ్యాచ్ అయినప్పుడు 1 అని ఉంది కాబట్టి మిగతా కేసులో 1 లేదు కాబట్టి ఆన్సర్ టిక్ చేయొచ్చు, కాకపోతే ఫర్ ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ఈక్వల్ టు 1, 2, 4, 7, 14, 28 అంటే దీనికి ఇప్పుడు సమితి నిర్మాణ రూపం రోస్టర్, ఇది సెట్ బిల్డర్ ఫామ్. ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ అంటే డిఫరెంట్ అండి, సమితి నిర్మాణ రూపం అని చెప్పంటాం, రోస్టర్ ఫామ్ అంటే ఇదండి, ఇది సెట్ బిల్డర్ ఫామ్. సో సెట్ బిల్డర్ ఫామ్లో మనకి ఈ డెఫినేషన్కి అంటే ఇక్కడ ఇచ్చిన సమితికి సరైన డెఫినేషన్ మనం బిల్డ్ చేయాలి. సో సరైన డెఫినేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -2 to 2 అని చెప్పాడు, ఇక్కడ -2 లేదండి, టూతో ఆగలేదు, సో ఇది కాదు మనకి. సో n² - 1 చెప్పి ఇచ్చాడు, n² - 1 అంటే ఇది కాదండి, ఎందుకంటే ఇక్కడ మనకి 8 and 7 అనేది స్క్వేర్ మైనస్లో రాదు కాబట్టి. అండ్ ఎక్స్ వచ్చి దట్ 28 కారణాంకాలు, 28కి కారణాంకాలు అంటే ఇక్కడ ఉన్నాయని కూడా 28కి కారణాంకాలే, ఎందుకంటే ఇవి మాత్రమే ఉంటాయి 28 కారణాంకాలు కాబట్టి. 1 అనేది 3కి సమానం, సో ఇక్కడ 1 అనేది 3 అన్నింటిలో ఉన్నాయి. సో నెక్స్ట్ తీసుకెళ్తే 0, 3, 8, 15. సో ఈ క్లియర్గా గమనిస్తే 1² - 1, 2² - 1, 3² - 1, 4² - 1, విచ్ ఈజ్ ఈక్వల్ టు n² - 1 కాబట్టి సెకండ్ వన్ 2 ఉండాలి. సెకండ్ వన్ 2 ఆప్షన్లు ఉన్నాయి, అంటే ఫస్ట్ వన్ కాదు, ఇక్కడ ఫోర్త్ వన్ కాదు, ఈ రెండింటిలో ఏదో ఒకటి చెక్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకి సి డిసైడింగ్ ఫ్యాక్టర్, సి అంటే 3, 6, 9, 12, 15 అండ్ ఇవన్నీ కూడా 3 యొక్క గుణిజాలే, ఎందుకంటే 3, 6, 9, 12, 15 ఇవన్నీ 3 టేబుల్ వస్తాయి కాబట్టి 3 యొక్క గుణిజాలు దట్ లెస్ దర్ ఆర్ ఈక్వల్ టు 15. సో మనం ఇక్కడ మనం సీని 4గా కన్సిడర్ చేస్తాం, 4 అంటే ఆప్షన్ కరెక్ట్ అండి. అండ్ లాస్ట్ వన్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు, -2 to 2 అంటే ఇక్కడ ఇచ్చాడండి ఫస్ట్ వన్. సో ఇది కూడా మనం టాలీ చేసుకోవచ్చు, ఓవరాల్గా ఆన్సర్ 2 రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్రమ వృత్తాకార శంకు వక్రతల వైశాల్యం, అంటే శంకు అంటే కోన్ అండి, కోన్కి వక్రతల వైశాల్యం అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ విచ్ ఇస్ ఈక్వల్ టు πr(l). ఫార్ములాస్ ఎంత పర్ఫెక్ట్ ఉంటుందో బెనిఫిట్ అండి, ఇక్కడ డైరెక్ట్ ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ 2 ఇక్కడ ఏదో ఒకటి తప్పండి, మిగిలిన 3లో ఏదో ఒకటి కరెక్ట్. అండ్ సెకండ్ వన్ క్రమ వృత్తాకార స్థూపం వక్రతల వైశాల్యం, స్థూపం అంటే సిలిండర్, సిలిండర్కి మళ్ళీ లాటరల్ సర్ఫేస్ ఏరియా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అండ్ సిలిండర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 2πr(h). 2πr(h) అంటే ఆప్షన్ నెంబర్ 1. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1 అంటే ఇది 3 ఉంది కాబట్టి ఇది కాదు, అయితే 2 or 4 ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ సీకి వెళ్తున్నాం, సీలో అర్ధ వృత్తాకార అర్ధగోళ వక్రతల వైశాల్యం, అర్ధగోళం అంటే హెమిస్పియర్, హెమిస్పియర్కి వైశాల్యం విచ్ ఇస్ ఈక్వల్ టు 2πr² 2πr² అంటే ఆప్షన్ 4th వన్ ఇస్ కరెక్ట్ అండి. అండ్ లాస్ట్ వన్ అర్ధగోళ సంపూర్ణతల వైశాల్యం అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 3πr². సో అన్ని మ్యాచ్ అయినాయి కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 అని చెప్పి డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఫార్ములాస్ పైనే క్వశ్చన్స్ తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యగత రేఖల ఖండన బిందువు, మధ్యగత రేఖల ఖండన బిందువు. సో మధ్యగత రేఖల ఖండన బిందువును మనం పరివృత్త కేంద్రం అని చెప్పంటామండి, మధ్యగత రేఖల ఖండన బిందువు పరివృత్త కేంద్రం. ఉన్నతల ఖండన బిందువు వచ్చేసి కేంద్ర భాషం అని చెప్పంటామండి, అంటే డెఫినేషన్స్ కంప్లీట్ బేసిక్స్ మీద ఇస్తున్నాడు. భుజాల లంబ సమద్వీకండన రేఖలని లంబ కేంద్రం అని చెప్పంటాం, లంబ కేంద్రం అంటాం. కోణాల సమద్వీకండన రేఖలని అంతర్ పరివర్తన అంతర్ కేంద్రం అని చెప్పంటాం. సో క్లియర్లీ 1 is 3 అంటే A3 అండ్ B is 4 B4 A3 B4 రెండు కేసులు ఉన్నాయి. C is 2 C for 2 అంటే ఇది ఒకటే ఆన్సర్ అండి, ఆప్షన్ నెంబర్ 1 ఇస్ కరెక్ట్. సో మ్యాచింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, అక్కడ మ్యాచ్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ చేయడం ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి కీ పాయింట్ ఏంటంటే ఈ ఒకటి సరిపోతుందండి, కోణాల సమద్వీకరణం దగ్గర మనం అంతర్ కేంద్రం అంటాం, ఈ విధంగా గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. సో ఒకటి అంటే ఇక్కడ మనకి D for 1 ఈ రెండు కేసులో ఉన్నాయి, ఈ రెండు కేసులో డిఫరెంట్ ఎక్కడ వస్తుందని సీలో వస్తుంది. భుజాల లంబ సమద్వీకరణ, ఇక్కడ లంబ అనేది కీ పాయింట్, లంబ లంబ రేఖలు అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మనం. సో అక్కడ మనకి సి అనేది 2 అంటే ఈ మూడు కేసులలో సి అనేది 2 ఇక్కడే ఉంది కాబట్టి ఆన్సర్ ఇక్కడనే మనం డిసైడ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్, రెండు వరుస పూర్ణాంకాల మధ్య భేదం, రెండు వరుస పూర్ణాంకాలు అంటే -∞ నుంచి +∞, పూర్ణాంకాలు అంటే ఇంటీజర్స్, ఇంటీజర్స్ అంటే మనకి పూర్ణాంకాలు అంటే 0 to 2 స్టార్ట్ అవుతాయి అండి. సో ఇక్కడ మనకి వరుస పూర్ణ సంఖ్యల మధ్యలో భేదం అంటే ఏదైనా ఒక 2 నెంబర్ తీసుకున్నప్పుడు, మనకి 2, 3 నెంబర్ తీసుకుంటే వీటి భేదం ఎంత వస్తుంది అంటే 1 రావడం జరుగుతుంది, అంటే ఒక బేస్ సంఖ్య. ఎనీ నెంబర్స్ అండి, మనకి ఇప్పుడు 12, 13 తీసుకుంటే వీటి డిఫరెన్స్ 1 వస్తుంది. సో అనేది బేస్ సంఖ్యను చూపిస్తుంది. సో వరుస పూర్ణాంకాల మధ్య భేదం అనేది
మైనస్ బేస్ సంఖ్య తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ వరుస శూన్యేతర పూర్ణాంకాల లబ్దం. సో వన్ అనేది టూ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఫస్ట్ తప్పు అండ్ ఫోర్త్ వన్ తప్పు. సెకండ్ ఆర్ థర్డ్లో ఆన్సర్ ఉంటుందండి. సెకండ్ అండ్ థర్డ్లో సారీ వన్ అనేది టూకి సమానం కాబట్టి ఈ రెండు తప్పండి, ఐదు అనేది లేకపోతే ఇందులో ఆన్సర్ ఉంటుంది. సో సెకండ్ వన్ చూస్తే మనకి సెకండ్ వన్ రెండిట్లో కూడా బి ఉంది కాబట్టి సెకండ్ వన్ చూడవసరం లేదు. థర్డ్ వన్లో రెండిట్లలో ఒక థర్డ్ అండ్ ఫోర్త్ ఉంది. సో థర్డ్ వన్ తీసుకుంటే సున్నా అని ఒక నెంబర్తోటి పూర్ణంగా భాగిస్తే భాగబలం మళ్ళీ కంపల్సరీ జీరో వస్తుంది కాబట్టి ఇక్కడ థర్డ్ కరెక్ట్. సో ఆప్షన్ నెంబర్ త్రీ కరెక్ట్. అట్లా చూడకపోయినా కానీ రెండు వరుస శూన్యేతర పూర్ణాంకాల లబ్ధం, లబ్ధం ఎప్పుడైనా సరే దీని ప్రోడక్ట్ మనకి సిక్స్ వస్తుంది. దీని ప్రోడక్ట్ మనకి 12 x 156 వస్తుంది. సో రెండు నెంబర్స్ కూడా ఏవే నెంబర్స్ కాబట్టి ఒక సరి సంఖ్యను చూపిస్తుంది. సో సెకండ్ వన్ వన్ కరెక్ట్, థర్డ్ వన్ త్రీ కరెక్ట్ అండ్ ఫోర్త్ వన్ కనిష్ట పూర్ణాంకానికి మూడు సార్లు కలపగా వచ్చే ఫలితం అనేది ఆరు వస్తుందండి. కనిష్ట పూర్ణాంకానికి రెండును మూడు సార్లు కలపగా, కనిష్ట పూర్ణాంకం అంటే జీరో అండి, కనిష్ట పూర్ణాంకం జీరో, దీనికి రెండుని మూడు సార్లు కలపగా ఆన్సర్ సిక్స్ రావడం జరుగుతుంది. అంటే దీనికి రెండుని మూడు సార్లు కలిపితే సిక్స్ వస్తుంది. సో కనిష్ట పూర్ణాంకం జీరోని ఇండికేట్ చేస్తుంది. సో ఆ విధంగా కూడా మనం ఫోర్త్ని కరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్ నెంబర్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ మ్యాచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అన్ని చెక్ చేయాల్సి వస్తుంది ఎట్ ద సేమ్ టైం. నెక్స్ట్ క్వశ్చన్, తరగతిలోని పహన పుణ్యములు, తరగతిలోని పహన పుణ్యాలు. సో తరగతిలోని పహన పుణ్యాలని ఇష్టోగ్రామ్స్ అంటండి. ఈ ఇష్టోగ్రామ్స్ అంటాం అంటే ఇది ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీని ఇష్టోగ్రామ్స్తో చూపిస్తాం మనం. ఇష్టోగ్రామ్స్ అంటే 1 for 4, 1 for 4 మూడు కేసులో ఉంది. ఇక్కడ ఆప్షన్ నెంబర్ త్రీ తప్పు. అండ్ సెకండ్ వన్, ఎక్స్ అక్షం పైన తరగతి మధ్య విలువలు, ఎక్స్ అక్షం పైన తరగతి మధ్య విలువలన్నింటినీ పౌనఃపుణ్య వక్రం చూపిస్తుంది. పౌనఃపుణ్య వక్రం అంటే 2 for B for 5, బీ ఫర్ ఫైవ్ అంటే లాస్ట్ వన్ ఇస్ కరెక్ట్ అండి. మొత్తం కూడా చెక్ చేయాల్సిన లేదు, ఇక్కడికి ఆపేషన్ సరిపోతుంది. కావాలంటే మిగతా ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు మనం. సో అక్కడ ఆన్సర్ 4 ఇస్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది అసత్యం. సో ఇటువంటి సత్యం అసత్యం రెండు రకాలుగా అడగచ్చు. ఇక్కడ మనకి విచ్ ఈస్ నాట్ ట్రూ అని చెప్పి అడిగాడు. సో అట్లా కాకుండా విచ్ ఇస్ ఫాల్స్ అడగచ్చు, ఎట్ ద సేమ్ టైం ట్రూ అని కూడా అడగచ్చు. అంటే అసత్యం కావచ్చు సత్యం కావచ్చు. ఇట్లా క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ సెంటెన్స్ని మొత్తాన్ని ఐడెంటిఫై చేయండి, అంటే సత్యమా అసత్యమా డిసైడ్ చేసిన తర్వాత ఆప్షన్ చూడాలి. ఫస్ట్ వాస్తవ సంఖ్యలన్నీ కర్ణీయ సంఖ్యలు అని చెప్పి మెన్షన్ చేశాడు. సో వాస్తవ సంఖ్యలన్నీ కర్ణీయ సంఖ్యలు అవుతాయా? కావండి. ఎందుకంటే వాస్తవ సంఖ్యలు అంటే బిగ్గర్ మోస్ట్ అన్ని నెంబర్లు ఉంటాయి. వాస్తవ సంఖ్యలో కర్ణీయ సంఖ్యలు ఉంటాయి, అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. సో వాస్తవ సంఖ్యలన్నీ కూడా కర్ణీయ సంఖ్యలు కానవసరం లేదు, కొన్ని అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి కాబట్టి వాస్తవ సంఖ్యలన్నీ కర్ణీయ సంఖ్యలు కానవసరం లేదు. ఎందుకంటే అకర్ణీయ సంఖ్యలు కూడా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ క్లియర్లీ ఫాల్స్. అండ్ సెకండ్ ఆప్షన్, కర్ణీయ సంఖ్యలన్నీ వాస్తవ సంఖ్యలే. సో కర్ణీయ సంఖ్యలన్నీ కూడా వాస్తవ సంఖ్యలు, ఇది కరెక్ట్ అండి స్టేట్మెంట్. అండ్ థర్డ్ స్టేట్మెంట్, అకర్ణీయ సంఖ్యలన్నీ వాస్తవ సంఖ్యలు. అఫ్కోర్స్ కర్ణీయ సంఖ్యలు యాజ్ వెల్ యాజ్ అకర్ణీయ సంఖ్యలు కూడా అన్ని కూడా వాస్తవ సంఖ్యలు అవుతాయి. అంటే ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అండ్ లాస్ట్ వన్, పై ఒక వాస్తవ సంఖ్య. పై అనేది వాస్తవ సంఖ్య కాదండి, అది నెంబర్ సిస్టమ్ వేరు, అది రేడియన్స్ సంబంధించిన సిస్టమ్. సో పై అనేది నెంబర్ సిస్టమ్లో మనం తీసుకునే నెంబర్ సిస్టమ్, 0 to 9 ఉంటుంది. సో ఇందులో మనం పైని మనం డిసైడ్ చేసుకోలేం, బట్ పై వాల్యూ మాత్రం 22/7 అని చెప్పి రాస్తాం. కాకపోతే ఎక్కడ 22/7 ఉన్నా అక్కడ పై రాయలేం. మనం పై ఉన్నప్పుడు 22/7 అని చెప్పి సబ్స్టిట్యూట్ చేయొచ్చు, బట్ 22/7 ఉన్నప్పుడు పైని సబ్స్టిట్యూట్ చేయలేము. సో క్లియర్లీ పై అనేది వాస్తవ సంఖ్య కాదు. సో మనకి ఇక్కడ ఆప్షన్లో ఇది కూడా తప్పు కాబట్టి ఇక్కడ అడిగింది అసత్యం ఏంటి. అసత్యం అంటే ఫస్ట్ది అండ్ ఫోర్త్ వన్, ఫస్ట్ అండ్ ఫోర్త్ ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అకర్ణీయ సంఖ్య 7/25ను క్రింది క్రింది వాటిలో ఏది సత్యం. ఒక అకర్ణీయ సంఖ్య వాల్యూ ఇచ్చాడండి, 7/25 ఇచ్చాడు. సో క్రింది వాటిలో ఏది సత్యం అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అంత ముందుతుంది అని అడుగుతున్నారు. సో ఇది అంతకుముందు కంప్లీట్ అవుతుంది. సో కంప్లీట్ అంటే మనం బేసిక్ మెథడ్ యూజ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ 7/25 ఉంది, ఇది అంత ముందాలంటే డినామినేటర్లో 5² × 2² రూపంలో రాయగలగాలి. ఐ మీన్ 5 × 2 రూపంలో రాయగలగాలి. సో అట్లా రాయస్తుంటే ఇక్కడ 7 ఉంది, 25ని 5² రాయొచ్చు. మనకి ఇంకా రిక్వైర్ 2² కావాలి, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2² కావాలి. సో 2² అంటే పైన కూడా 2² రాసుకోవచ్చు మనకి. సో ఎప్పుడైతే మనం ఈ విధంగా రాస్తున్నామో దాన్ని మనం అంతకుముందుంచే అకర్ణీయ సంఖ్యగా డిసైడ్ చేయొచ్చు. కొన్ని నెంబర్స్ ఉంటాయి అలా కాకుండా. 7/12 ఉంది అనుకుందాం. సో 7/12ని మనం ఏం చేసినా కానీ 2 పవర్ 2 × 3 రాయగలుగుతాం. సో ఇక్కడ 3 అనే నెంబర్ కొత్తగా వస్తుంది. సో ఇది మనకి ఎప్పటికీ నెవర్ ఎండింగ్ అండి, ఇది ఎండ్ కాదు మనకి. అంటే అది కంటిన్యూస్ అవుతుంది, లైక్ పాయింట్లలో రిపీట్ అవుతూ ఉంటుంది అండ్ బార్ తీసుకుంటాం. ఇటువంటి కేసుని మనం కంప్లీట్గా చేయలేం, కానీ ఇక్కడ మాత్రం కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది. విచ్ ఇస్ ఈక్వల్ టు 7 × 2² / 5² × 2² రాసుకోవచ్చు. సో 2² / 5² అంటే కింద 100 ఉంటుంది, 7 × 2² అంటే 4 అండి. 7 × 4 = 28, 28/100 అంటే 0.28, అంటే అక్కడ ఎండ్ అయిపోతుంది. కొన్ని నెంబర్స్ ఏంటంటే ఎండ్ కావు ఇప్పటికి. ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఉంటే ఎండ్ కాదు, 0.3333 ఇట్లనే వెళ్తుంది. అని 0.3 బార్ అని చెప్పి రాస్తాం, ఇది ఎండ్ కాదు అంటే అంత ముందని, ఇది అంత ముందే. ఇది ఎట్లా డిసైడ్ చేస్తామంటే అంత ముందుతుందా అంత ముందుదా అని డిసైడ్ చేయడానికి డినామినేటర్ని చూస్తాం. డినామినేటర్ 25. సో విచ్ ఇస్ క్లియర్లీ
ఏబుల్ టు రైట్ ఇన్ 5x2s. సో 5x2స్లో రాయగలిగితే దాన్ని మనం అంత ముందించవచ్చు, ఐ మీన్ ఎండ్ చేయొచ్చు. అలా రాయలేకపోతే ఇక్కడ మనకి కింద 3 అయితే వేరే నెంబర్ ఏదైతే వచ్చిందో అప్పుడు మనం దాన్ని క్లియర్గా ఎండ్ చేయలేము, అటువంటిప్పుడు మనకి పాయింట్లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్ ఇక్కడ కూడా మనకి 3 ఉంది చూడండి. సో అది మనకి కీ పాయింట్, ఏ నెంబర్ అయితే 5x2స్లో రాయగలుగుతామో దాన్ని మాత్రమే ఎండ్ చేయవచ్చు. సో ఇది అంతకుముందే దశాంశం, ఇది కరెక్ట్ అండి. కానీ మనకు అడిగింది సత్యమా సత్యమా. ఇటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ స్టేట్మెంట్స్ మొత్తాన్ని థింక్ చేయాలంటే అది కరెక్టా రాదు ఫస్ట్ చేసిన తర్వాత ఆప్షన్ సైడ్ వెళ్దాం. సో సెకండ్ది, ఇది అంత ముందున్న దశాంశం, ఇది తప్పండి, ఇది కరెక్ట్ కాబట్టి ఆటోమేటిక్గా తప్పవుతుంది. అండ్ సెకండ్ వన్, లాస్ట్ థర్డ్ వన్, ఇది రెండు దశాంశాల తర్వాత అంత ముందుతుంది, మనం చేసాం క్లియర్గా. సో ఇది రెండు దశాంశాల తర్వాత అంత ముందుంది అంటే 0.28 తోటి ఎండ్ అయిపోయింది. దశాంశాలు అంటే పాయింట్ తర్వాత నంబర్స్, పాయింట్ తర్వాత నంబర్స్ ఎక్కడైంది మనకి 2 పొజిషన్స్, విచ్ అంటే రెండు పొజిషన్ దగ్గర ఇది అంత ముందుంది కాబట్టి ఆప్షన్ కూడా కరెక్ట్ అండి. అండ్ ఇది 4 దశాంశాల తర్వాత అంత ముందుంది అంటే తప్పు. సో మనం ఇట్లా చేయాలంటే ఇది రెండు పొజిషన్స్ 4 పొజిషన్స్ అని గుర్తుపట్టాలంటే 5కి స్క్వేర్ ఎంత ఉంది, 2కి స్క్వేర్ ఉంటుంది, ఈక్వల్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం 2 అంటే ఇక్కడ 2 పొజిషన్ దగ్గర ఆపిస్తాం. సపోజ్ ఇక్కడ 4 వస్తుంటే 4th పొజిషన్ దగ్గర ఆపుతాం. ఇక్కడ 2 వచ్చింది కాబట్టి 2 పొజిషన్ దగ్గర ఆపుతాం కాబట్టి దీనికి ఇది మాత్రమే కరెక్ట్, ఇది తప్పండి. సో మనకి క్లియర్లీ సత్యం అంటే ట్రూ స్టేట్మెంట్స్ 1 and 3 అంటే ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది సత్యం, సో ఏది అసత్యం. సో ఇటువంటి క్వశ్చన్స్ మళ్ళీ రిపీటబుల్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈక్వేషన్, ఫస్ట్ కండిషన్, ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి, నంబర్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బి అడిగింది అంటే ఇది పెద్దదని చెప్పించాడు. సో ఇది దీనికి సబ్సెట్ అయితే ఇది పెద్దది కాదండి, ఇది చిన్నది అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ తప్పు, ఎందుకంటే ఇక్కడ బి సబ్సెట్ ఏ లేదు, ఏ సబ్సెట్ బి ఉంది. ఏ అనేది బికి ఉపసమితి అంటే ఏ కంటే బిలో ఎక్కువ కానీ సమానంగానే ఉంటాయి, ఇక్కడనేమో తక్కువ కానీ సమానంగానే ఇచ్చాడు. సో ఇది తప్పు స్టేట్మెంట్ క్లియర్, ఎందుకంటే బి సబ్సెట్ ఏ ఉంటే ఇది కరెక్ట్ ఉండు. నెక్స్ట్, ఏ సబ్సెట్ బి అయితే నంబర్ ఆఫ్ యూనియన్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బి. అఫ్కోర్స్ ఏ సబ్సెట్ బి అయినప్పుడు పెద్ద సమితి ఇది, యూనియన్ చేస్తే మళ్ళీ పెద్దదే వస్తుంది. సో నంబర్ అనేది పెద్దదే మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, ఏ సబ్సెట్ బి అయితే నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఏ. నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇంటర్సెక్షన్లో మన సబ్సెట్ ఉన్నప్పుడు చిన్న వేలు వస్తుంది, కరెంట్ చిన్న వేలు అంటే మళ్ళీ ఏ రావడం జరుగుతుంది. నంబర్ తీసుకున్నప్పుడు ఇది మ్యాచ్ కూడా అవుతుంది కాబట్టి ఇది కూడా రైట్ స్టేట్మెంట్. అండ్ లాస్ట్ వన్, ఏ సబ్సెట్ బి అయితే నంబర్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 0 ఉంటుంది, అంటే ఏ నుంచి బిని తీసేస్తే 0 వస్తుందంట. ఏ నుండి బి తీసేస్తే మనకి 0 రావడం జరుగుతుంది కాబట్టి నంబర్ అనేది ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్ 0 తీసుకోవచ్చు. అంటే 3 స్టేట్మెంట్స్ కరెక్ట్, ఒక స్టేట్మెంట్ తప్పు, అంటే ఒకటి మాత్రమే ఇక్కడ అసత్యం అడిగింది కాబట్టి ఇది మాత్రమే తీసుకోవాలి, అంటే ఇక్కడ తీసుకుంటామండి. సో ఈ స్టేట్మెంట్స్ని ఫస్ట్ రైటా తప్పాలంటే ఫస్ట్ క్లారిఫై చేసుకున్న తర్వాత ఆప్షన్ సైడ్ వెళ్తేనే బెస్ట్. సో ఇక్కడ అడిగింది అసత్యం కాబట్టి ఎన్ని తప్పులు ఉన్నాయి, ఓన్లీ ఒకటి తప్పు ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. సెట్స్ నుంచి బేసిక్స్ అండి ఇవి, అన్ని క్వశ్చన్స్ కూడా బేసిక్స్ మైన అడుగుతున్నాడు. క్రింది వాటిలో ఏది సత్యం అసత్యం, సో సేమ్ క్వశ్చన్ మళ్ళీ, ఏవి సత్యం అంటే విచ్ ఇస్ ట్రూ. పై ఈక్వల్ 0 కాదండి, పై ఈక్వల్ నల్ సెట్ సింబల్, ఇది కరెక్ట్. అండ్ పై ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0 కూడా కాదు, ఎందుకంటే ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది, ఇక్కడ ఎలిమెంట్ లేదు, ఎలిమెంట్ లేకపోతే దాన్ని నల్ సెట్ అంటాం. నల్ సెట్ అంటే ఎలిమెంట్స్ ఉండవు, ఇక్కడ 0 అంటే కూడా దీన్ని సెట్ అయ్యాను మనం ఫస్ట్, ఇది నంబర్ అంతే. సో నంబర్ ఆఫ్ ఈక్వల్ 0 ఇది కరెక్ట్ అండి, ఎందుకంటే నంబర్ ఆఫ్ అంటే నంబర్, నల్ సెట్లో నంబర్ ఎంత ఉంటుంది 0 ఉంటుంది, నల్ సెట్లో ఎలిమెంట్స్ ఉండవు. నల్ సెట్ అంటే శూన్య సమితి, శూన్య సమితిలో మూలకాలు ఉండవు కాబట్టి దాన్ని నంబర్ని 0తో డినోట్ చేయొచ్చు. అండ్ శూన్య సమితిని ఇట్లా చూపిస్తాం కాబట్టి ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఈ రెండు స్టేట్మెంట్స్ తప్పు. సో ఏవి సత్యం అడిగాడు అంటే ఎన్ని రేట్లు ఇక్కడ 2 and 4 ఆప్షన్ నెంబర్ 4th ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 4th ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మళ్ళీ సేమ్ క్వశ్చన్ అండి, సత్యమా అసత్యమా, ఎన్ని సత్యవాక్యాలు ఉన్నాయి. సో పిఆఫ్ఎక్స్ అంటే ఇక్కడ బహుపది ఇచ్చాడు అండి, పిఆఫ్ఎక్స్ ఒక బహుపది ఇచ్చాడు, 4x³ + 6x - 8x² - 2. ఇది కరెక్ట్ బహుపది రూపంలో లేదు, ఎందుకంటే స్క్వేర్ తర్వాత ఉంది కాబట్టి ఫస్ట్ కన్వర్ట్ చేసుకుందాం, కన్ఫ్యూజన్ ఉండదు. 4x³ - 8x² + 6x - 2, ఎందుకంటే స్క్వేర్ సైడ్ కరెక్ట్ రాసుకుంటే మనకి ఈజీ మెథడ్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమడుతుండో, బహుపది శూన్యాల మొత్తం, బహుపది శూన్యాల మొత్తం 2 అంట. సో బహుపదికి శూన్యాల మొత్తం అంటే జీరోస్, సమ్ ఆఫ్ జీరోస్, సమ్ ఆఫ్ జీరోస్ అంటే రూట్స్ ఉంటాయి కదా మనకి, ఇది క్యూబ్ రూట్ కాబట్టి ఆల్ఫా బీటా గామా అని 3 వస్తాయండి. సో 3 వచ్చినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -b/a ఫార్ములా, -b/a, ఇది ఏ ఇది బి సి డి తోటి కంపేర్ చేస్తే -b/a అంటే -8/4 విచ్ ఇస్ ఈక్వల్ టు -- క్యాన్సల్ 4 అంటే 2. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి, విచ్ ఇస్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. సెకండ్ వన్, పిఎఫ్ఎక్స్కి బహుపది 2 శూన్యాల లబ్దం, 2 అంటే ఆల్ఫా బీటా ఒక 2 అండి, మళ్ళీ బీటా గామా ఇంకో 2, తర్వాత గామా ఆల్ఫా ఇంకో 2. సో దీనికి c/a ఫార్ములా అంటే ఆల్టర్నేట్ -b/a c/a లాస్ట్ వన్ d/a వస్తుంది. సో అడిగితే చూద్దాం, అది లబ్దం అడిగాడు అది. సో వాటి మొత్తం 3/2 అని ఇచ్చాడు, క్రాస్ చెక్ చేద్దాం, 6/4 అంటే 3/2, ఇది కూడా స్టేట్మెంట్ కరెక్టే ఉందండి.
అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ పిఆఫ్ఎక్స్ బహుపది శూన్యాల లబ్దం 2 అంట, శూన్యాల లబ్దం మైనస్ 2 అని ఇచ్చాడు. సో శూన్యాల లబ్దం అంటే డిబైఏ అంటే ఆల్ఫా బీటా గామా అండి, ఆల్ఫా బీటా గామా. డిబైఏ అంటే డి అంటే మైనస్ 2 ఉంది, బై ఏ అంటే మనకి 4 వస్తుంది. సో మైనస్ 2/4 అంటే మైనస్ 1/2 వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, మైనస్ 2 అని ఇచ్చాడు. సో ఇది ఒకటి తప్పు అండి. నెక్స్ట్ బహుపదికి శూన్య విలువ 1 అవుతుందంట. సో దీనికి శూన్య విలువ అంటే ఒక రూట్, ఆల్ఫా కావచ్చు బీటా కావచ్చు గామా కావచ్చు, అందులో ఒకటి 1 అంటే దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ 1 రాస్తామండి. 1 రాసినప్పుడు పిఎఫ్ఎక్స్లో పిఎఫ్ 1 రాస్తాం. ఈ పిఎఫ్ 1 ఈక్వల్ 0 అయితే ఇది రూట్ అవుతుంది, అంటే ఒక శూన్య విలువ అవుతుంది. లేకపోతే కాదు, పిఎఫ్ 1 ఈక్వల్ 0 కావాలి, అప్పుడు మాత్రమే దానికి శూన్య విలువ అవుతుంది. సో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 4 - 1 4 × 1 4 8 6, ప్లస్ టర్మ్స్ యాడ్ చేస్తే 4 + 6 10 వస్తుంది, మైనస్ టర్మ్స్ యాడ్ చేస్తే -10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10. సో 1 అనేది ఒక రూట్గా అంటే ఒక శూన్య విలువ మనం పరిగణించవచ్చు, కాబట్టి ఇది కరెక్ట్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగిండు, క్రింది 1లో ఏవి సత్యం, ఎన్ని సత్యాలు ఉన్నాయి, 1, 2, 4 సత్యాలు ఉన్నాయి. 1, 2, 4 1, 2, 1, 2, 4 ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ అండి. 1, 2, 4 ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. ఎక్స్ప్లెనేషన్ అంటే ఇక్కడ మనకి బేసిక్స్ పైన బాగా గ్రిప్ చేస్తుండు. సో బేసిక్స్ బాగా ఫండమెంటల్స్ పర్ఫెక్ట్ ఉండాలండి, ఫండమెంటల్స్ పర్ఫెక్ట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ఏవి సత్యం, మళ్ళీ సత్యానికి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు. √2 √2x² - 3x + 1 బహుపదికి పరిమాణం 2. సో పరిమాణం వేరు డిగ్రీ వేరండి. పరిమాణం అంటే డిగ్రీ అండి. పరిమాణం వేరు, ఐ మీన్ డిగ్రీ వేరు, కాన్స్టెంట్ టర్మ్ వేరు. కాన్స్టెంట్ టర్మ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ax² + bx + c = 0 అంటే దీని పరిమాణం డిగ్రీ అనేది 2 అండి. అండ్ కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏ వస్తుందండి, అంటే పరిమాణానికి ఉన్న కారణాంకం 2 వస్తుంది. సో ఏది అడుగుతుంది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ పరిమాణం అంటే పైన ఉండాలి, టు ది పవర్లో 2 ఉంది, ఇక్కడేమో √2 ఉంది. సో ఇది ఆప్షన్ తప్పండి, స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, స్థిరపద పరిమాణం 0. స్థిరపదం అంటే కాన్స్టెంట్ టర్మ్. సో కాన్స్టెంట్ టర్మ్ అంటే c అండి. c × x^0 రాసుకోవచ్చు మనం. సో దీని పరిమాణం ఎంత అని చెప్పి డిసైడ్ చేయొచ్చు మనం, 0 అని చెప్పి రాస్తాం. సో ఎనీ ఈక్వేషన్ లైక్ 3x² + 4x + 5 = 0లో ఇది కాన్స్టెంట్ టర్మ్, దీని పరిమాణం 0 అండి. ఎందుకంటే 5 × x^0, ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ x^0 ఉంటుంది. ఇది ఏకగత సమీకరణం, మనం బహుపదులకు సమీకరణ రూపం కాబట్టి లాస్ట్ కాస్త ఆటోమేటిక్గా 0 ఉంటుంది, దీని పరిమాణం 0 అవుతుంది. అంటే స్థిరపదం యొక్క పరిమాణం 0, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. నెక్స్ట్, 1/x² అనేది వర్గ బహుపది కాదండి. వర్గ బహుపది అంటే ax² అంటే ఈ రూపంలో ఉండాలి. ఇది మనకి పైకి వచ్చేసరికి x^-2 ఉంటుంది. సో -2లో ఉంటే వర్గ బహుపది అని చెప్పి మనం డిసైడ్ చేయలేం. సో ఇది వర్గ బహుపది కాదు. నెక్స్ట్, x³ - 2x² + 1/5x అనేది ఘన బహుపది. ఇక్కడ ఘనం ఉంది కరెక్టే, కాకపోతే ఇక్కడ 5x అనేది కింద ఉంది. సో దీన్ని కూడా మనం ఘన బహుపదిగా డిసైడ్ చేయలేం. సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్, సత్యాలు ఎన్ని, సత్యాలు అంటే ఓన్లీ 2nd కరెక్ట్ అండి. ఓన్లీ 2nd అంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఫలితాలలో వర్గ సమీకరణాన్ని సూచించినవి. సో వర్గ సమీకరణం అంటే ఇంతకుముందు చేసిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దేన్ని చూపిస్తుందని అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x² ఉంది, అంటే మనకి a + b² చేస్తే ఫస్ట్ x² వస్తుందండి. మొత్తం చేయకుండా సరే ఆపోజిట్లో 2 × x అని ఉంది. సో దీన్ని మనం ఇటు డబ్బెచ్చుకుంటే మైనస్ వాల్యూస్ ప్లస్ అవుతాయి. అండ్ x² విలువ క్యాన్సల్ కాదు, క్లియర్గా క్యాన్సల్ కాదు, కాబట్టి ఇది ఒక వర్గ సమీకరణం అండి. ఇది ఒక వర్గ సమీకరణం. సెకండ్ ఈక్వేషన్లో x × x చేస్తే ఫస్ట్ x² వస్తుంది, అండ్ ఈక్వల్ టు తర్వాత మళ్ళీ x × x చేస్తే x² వస్తుంది. x² క్యాన్సల్ అయిపోతుంది, అప్పుడు మనం వర్గ సమీకరణం రాలేము. అక్కడ మనకి కామన్ ఏకఘాత సమీకరణం వస్తుంది, అంటే x లో మాత్రమే వస్తుంది, x² లో ఈక్వేషన్ రాదు, కాబట్టి ఇది వర్గ సమీకరణం కాదు. ఇది చేసేటప్పుడు ఈ క్లూస్ ఇంపార్టెంట్, ఫస్ట్ x ఉంది, x² చేసినాం, అంటే a² అంటే x² కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంది, ఆపోజిట్లో x² టర్మ్ లేదు, సో క్యాన్సల్ కాదు. ఇక్కడ x² అంటే x² ఉంది, ఇక్కడ x² అంటే x² క్యాన్సల్ అవుతుంది. సో అక్కడ మనకి వర్గ సమీకరణం రాదు. నెక్స్ట్, ఇక్కడ x³ ఉంది, ఇక్కడ x³ ఉంది, అంటే a - b³, a - b³ అంటే a³తో స్టార్ట్ చేసినప్పుడు x³ ఉంటుంది, x³ క్యాన్సల్ అయితే సెకండ్ x² ఉంటుంది, తర్వాత x² ఉంటుంది. సో ఇది వర్గ సమీకరణంగా కన్వర్ట్ చేసుకోవచ్చు మనకి. ఇది వర్గ సమీకరణంగా, ఇక్కడ క్యూబ్ ఉన్నా సరే ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ టర్మ్ లైక్ ఇక్కడ లెక్క స్క్వేర్ టర్మ్ క్యాన్సల్ అంటే ఇక్కడ క్యూబ్ టర్మ్ క్యాన్సల్ అయితే మిగిలిన ఈక్వేషన్ మొత్తం స్క్వేర్ అని వస్తుంది. సో స్క్వేర్ అంటే వర్గ సమీకరణం అండి. అండ్ నెక్స్ట్ వన్, x² అపోజిట్లో a - b² a - b² అంటే స్టార్టింగ్ విత్ a², సో x² అండ్ x² గెట్ క్యాన్సల్. సో 3x something 2x అంటే x లో వస్తుంది, కాబట్టి ఇది కూడా వర్గ సమీకరణం కాదు. సో మనకు క్లియర్గా 1 and 3rd అనేది వర్గ సమీకరణం చూపిస్తున్నాయి. సో ఇక్కడ అడుగుతుంది వర్గ సమీకరణం చూపించేది 1 మరియు 3 అంటే ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ అండి. సో వర్గ సమీకరణం చూపించాలంటే అవి మొత్తం కూడా చేయన అవసరం లేదు, షార్ట్ కట్స్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏకైక సాధన గల రేఖీయ సమీకరణాలు. ఏకైక సాధన అంటే ఒకే సాధన రావడం. సో ఒకే సాధన రావడానికి ఇచ్చిన సమీకరణాలని రేఖీయ సమీకరణాలు మనం కంపేర్ చేయాలి. a1/a2 which is equal to b1/b2
విచ్ ఇస్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ. మూడు కేసెస్ ఉంటాయండి, ఇట్లా రావద్దు. ఏ వన్ బై ఏ టూ ఇస్ నాట్ ఈక్వల్ టు బి వన్ బై బి టూ వస్తే ఒకే సాధన ఉంటుంది. ఒకే సాధన అంటే ఏకైక సాధన ఉంటుంది, యునిక్ సొల్యూషన్ ఉంటుంది. ఇది ఫస్ట్ కేసు అండి. ఎప్పుడు ఇది ఏ వన్ బై ఏ టూ విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి వన్ బై బి టూ అయితే, ఇది ఫస్ట్ కేసు. ఈ కేసులో సి వన్ సి టూ గురించి మనకు సంబంధం లేదు. ఏ వన్ బై ఏ టూ విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి వన్ బై బి టూ అంటే ఏకైక సాధన ఉంటుంది. సెకండ్ కేసు వచ్చేసి ఏ వన్ బై ఏ టూ బి వన్ బై బి టూ అయినప్పుడు మనం సి వన్ జోలికి వెళ్తాం, అప్పుడు సి వన్ బై సి టూ చెక్ చేస్తాం. ఇది నాట్ ఈక్వల్ టు అయితే ఒక సందర్భం, ఇది ఈక్వల్ టు అయితే ఇంకొక సందర్భం అండి. మొత్తం త్రీ కేసెస్ ఉంటాయి ఇందులో మనకి. ఫస్ట్ కేసులో ఫస్టే క్యాన్సిల్ కాకపోవడం అండ్ మ్యాచ్ కాకపోవడం, లైక్ ఏ వన్ బై ఏ టూ నాట్ ఈక్వల్ టు బి వన్ బై బి టూ, అప్పుడు ఏకైక సాధన. సెకండ్ కేసు ఏ వన్ బై ఏ టూ బి వన్ బై బి టూ విచ్ ఇస్ ఈక్వల్ టు బట్ నాట్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ. ఈ కేసులో వచ్చేసి మనకి నో సొల్యూషన్, సొల్యూషన్ అనేది ఉండదండి, సొల్యూషనే ఉండదు మొత్తానికి. అండ్ థర్డ్ కేసులో ఏ వన్ బై ఏ టూ విచ్ ఇస్ ఈక్వల్ టు బి వన్ బై బి టూ విచ్ ఇస్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ అంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇన్ఫైనైట్ అంటే అనంత సొల్యూషన్స్ ఉంటాయి. ఇక్కడ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్, ఇక్కడ నో సొల్యూషన్స్, ఇక్కడ ఏకైక సాధన మాత్రం అంటే రెండు ఆన్సర్స్ వస్తాయి మనకి. ఇక్కడ ఏకైక సాధన అంటే ఒక సాధనం మనకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ని కంపేర్ చేసినా సరే లేదంటే షార్ట్కట్ మెథడ్ కూడా చేయొచ్చండి. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ కంపేర్ చేస్తే ఏ వన్ అంటే మూడు అండి, బి వన్ అంటే ఏ టూ అంటే ఆరు అంటే త్రీ బై సిక్స్ అండ్ బి వన్ అంటే ఫోర్ బై ఫోర్ బై ఎయిట్. సో వన్ బై టూ ఈక్వల్ వన్ బై టూ వచ్చింది. సో ఇక్కడ ఏకైక సాధన వచ్చే ఛాన్స్ లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మైనస్ టూ మైనస్ ఫోర్ అంటే ఇక్కడ కూడా మళ్ళీ వన్ బై టూ వస్తుంది. వన్ బై టూ వన్ బై టూ వన్ బై టూ అంటే దీనికి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. వాళ్ళు అడగలేదు కానీ మనం నేర్చుకుంటే బెస్ట్. ఇక్కడ మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి, వాటిని మనం ఒకే రేఖలు, ఐ మీన్ కోఇన్సిడెన్స్ రేఖలు అని చెప్పేసి అంటామండి, కోఇన్సిడెన్స్ లైన్స్ అని చెప్పి అంటాం. సో సెకండ్ కేసులో టూ బై త్రీ అండ్ వన్ బై మైనస్ టూ, వన్ బై మైనస్ టూ క్లియర్లీ విచ్ ఇస్ నాట్ అండి, నాట్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఏకైక సాధన వస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్ బై వన్ అండ్ వన్ బై మైనస్ టూ, వన్ బై మైనస్ టూ అంటే మైనస్ వన్ బై టూ, ఇక్కడ కూడా నాట్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ కూడా ఆన్సర్ వస్తుంది అండి, ఏకైక సాధన ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఫోర్ బై టూ, ఫోర్ బై టూ అంటే టూ వస్తుంది అండ్ మైనస్ సిక్స్ బై మైనస్ త్రీ అంటే టూ వస్తుంది, ఇక్కడ కూడా సాధనం లేదు. అండ్ మైనస్ ఫిఫ్టీన్ ఉంది త్రీ ఉంది అంటే విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ. సో ఇక్కడ మనకి సొల్యూషన్ ఉండదండి, మొత్తానికి ఆన్సర్ రాదు, ఇక్కడ సొల్యూషనే ఉండదు. ఈ క్వశ్చన్కి సొల్యూషన్ లేదు, అక్కడ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్స్కి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అండ్ లాస్ట్ సిచ్యువేషన్లో జీరో సొల్యూషన్, నో సొల్యూషన్. మనకు అడిగింది ఏంటంటే ఏకైక సాధన, ఏకైక సాధన టూ కేసెస్ ఉంటాయి అంటే టూ అండ్ థర్డ్, సెకండ్ అండ్ థర్డ్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ టూ ఈజ్ కరెక్ట్ అండి, ఆప్షన్ నెంబర్ టూ ఈజ్ కరెక్ట్. సొల్యూషన్స్ అడగట్లేదు, వాటిపైన ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది. సో మన ప్రిపరేషన్ కూడా హై లెవెల్లో ఉండాలి. సమాన భూమి సమాన ఎత్తు కలిగిన క్రమ వృత్తాకార స్థూపం మరియు క్రమ వృత్తాకార శంకువు ఇచ్చినప్పుడు ఘన పరిమాణం శంకుకి మూడు రెట్లు ఉంటుంది. క్లియర్గా కరెక్ట్ అండి, ఎందుకంటే ఒక స్థూపం మనం డ్రా చేసుకుంటాం, ఇది స్థూపం అండి. సో ఈ రెండు స్థూపాలకు హైట్ అండ్ ఆర్ అనేది ఈక్వల్ ఉంటుంది అండి, హైట్ రెండింటికి ఈక్వల్, ఆర్ రెండింటికి ఈక్వల్ ఉంటాయి. ఒక స్థూపం మనం మూడు శంకుస్ను డ్రా చేయొచ్చు అండి, అంటే ఒక స్థూపం ఇది ఒక శంకువు అండ్ ఆపోజిట్లో ఇంకొక శంకు వస్తుంది. మొత్తం మనకి మిగిలిన పార్ట్స్ తోటి ఇంకో శంకు తయారవుతుంది, అంటే మొత్తం మనకి ఒక స్థూపంలో మూడు శంకులు ఉంటాయి. వన్ సిలిండర్ ఈక్వల్ టు త్రీ కోన్స్ అండి, త్రీ కోన్స్. సో దీన్ని బట్టి మనకి ఒకదాని కనుక పరిమాణం ఇంకో దానికి మూడు రెట్లు ఉంటుంది. ఇది కరెక్ట్ ఆప్షన్ అండి, ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్. సెకండ్ వన్ వచ్చేసి రెండు సర్వసమాన త్రిభుజాలు సమాన చుట్టుకొలతను కలిగి ఉంటాయి. సో సర్వసమాన త్రిభుజాలు ఎప్పుడైనా సరే సమాన చుట్టుకొలతను కలిగి ఉంటాయండి. సో సర్వసమాన త్రిభుజాలు మనం కాన్గ్రేట్ అని చెప్పి అనుకోండి అంటాం. సో అటువంటి కేసులో పెరిమీటర్ అంటే చుట్టుకొలత అనేది సమానంగా ఉంటుంది. సో సర్వసమాన త్రిభుజాలు సమాన చుట్టుకొలతను కలిగి ఉంటాయి, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఇక్కడ మనకి ఏమంటుండో, ఒకటి మాత్రమే సత్యం, రెండు మాత్రమే సత్యం, ఒకటి మరియు రెండులు సత్యం, ఒకటి మరియు రెండు అసత్యం. సో ఒకటి మరియు రెండు సత్యం కరెక్ట్ అండి, ఒకటి మరియు రెండు కూడా సత్యం కరెక్ట్ అంటే ఆప్షన్ నెంబర్ త్రీ కరెక్ట్. ఇది డేటా సఫిషియన్సీ టాపిక్ అండి, అంటే రెండు స్టేట్మెంట్స్ ఉంటాయి కింద వాటికి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, వర్గ సమీకరణం విచక్షణి డెల్టా అయితే క్రింది వాటిలో, అంటే డెల్టా అంటే మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి వాడతామండి. సో డెల్టా ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ, బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ. ఇక్కడ మూడు కేసెస్ ఉంటాయి, డెల్టా అనేది నెగిటివ్ వాల్యూ కావడం, డెల్టా అనేది నెగిటివ్ వాల్యూ కావడం, డెల్టా అనేది ఈజ్ ఈక్వల్ టు జీరో కావడం, డెల్టా అనేది పాజిటివ్ వాల్యూ కావడం. అంటే జీరో కంటే తక్కువ, జీరోకి సమానం, జీరో కంటే ఎక్కువ. సో జీరో కంటే తక్కువ ఉంటే దాన్ని మనం అక్కడ రూట్స్ కల్పిత సంఖ్యలు అంటే ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ టు జీరో అయితే సమానాలు, అంటే రూట్స్ అనేవి ఈక్వల్ ఉంటాయండి. అంటే రెండు మనకి అంటే వర్గ సమీకరణానికి రెండు రూట్స్ ఉంటాయి, ఆల్ఫా కామా బీటా. సో ఈ ఆల్ఫా కామా బీటా అనేది ఈక్వల్ టు జీరో అయితే సమానంగా ఉంటాయి. అండ్ గ్రేటర్ దెన్ జీరో అయితే వాస్తవ సంఖ్యలు అండి, అంటే డిఫరెంట్స్ వన్, వాస్తవ సంఖ్యలు దట్టు డిఫరెంట్ వన్, ఇవేమో కల్పితాలు, ఇవేమో సమానం. ఇక్కడ వాస్తవ సంఖ్య
రూట్స్ రాకుండా సమానంగా ఉంటాయి. సో ఈ మూడు కేసెస్ చూద్దాం ఒకసారి ఏమేమి ఇచ్చాడు. సో డెల్టా అనేది గ్రేటర్ దెన్ జీరో. సో గ్రేటర్ దెన్ జీరో అయితే మూలాలు వాస్తవాలు, తప్పండి, మూలాలు కల్పితాలు వస్తుంది. సెకండ్ వన్, డెల్టా ఈజ్ లెస్ దెన్ జీరో అయితే మూలాలు సమానం, సమానం కాదండి, ఈక్వల్ టు జీరో అయితే సమానం ఉంటుంది. అండ్ ఈక్వల్ టు జీరో అయితే మూలాలు విభిన్నాలు, విభిన్నాలు అంటే డిఫరెంట్ వన్, ఇంతకుముందు చేసినాం లాస్ట్ వన్, ఇది కూడా తప్పండి. అది ఎప్పుడు గ్రేటర్ దెన్ లెస్ దెన్ జీరో ఉంటే వస్తుంది. అండ్ డెల్టా అనేది ఖచ్చిత వర్గ సమీకరణం అయితే, ఖచ్చిత వర్గం అయితే మూలాలు అకర్ణీయ సంఖ్యలు. సో ఖచ్చిత వర్గం అంటే ఇక్కడ యాక్చువల్గా మనకు స్క్వేర్ రూట్ చేసేటప్పుడు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ అని వాడతామండి ఫార్ములా, బై టూ అనే ఫార్ములా వాడతాం. ఇదిగైనా ఖచ్చిత వర్గం అయితే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయినప్పుడు మనకు అనేది అకర్ణీయ అంటే కరణి వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. సో కంపల్సరీ అకర్ణీయ సంఖ్య వస్తుంది. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి, లాస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. అది ఎప్పుడంటే రూట్స్కి ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ. సో ఇక్కడ మనకి దీని విచక్షణ అంటే లోపల ఉన్నదాన్ని, ఇదిగైనా ఖచ్చిత వర్గం అయితే ఈ వర్గానికి వర్గములం క్యాన్సిల్ అవుతుంది. సో మనకు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ నంబర్ అంటే నంబర్ మైనస్ నంబర్ కాబట్టి కరణి అనే విషయం రాదు ఇక మనకి. సో కంపల్సరీ అకర్ణీయం. సో అకర్ణీయం అంటే లాస్ట్ స్టేట్మెంట్ అది కరెక్ట్ అండి. సో ఇక్కడ మనకి అడిగింది ఏంటి, క్రింది వన్లో ఏది సత్యం అంటే లాస్ట్ వన్ ఒకటి సత్యం, లాస్ట్ వన్ అంటే ఫోర్త్ వన్ ఒకటి సత్యం. ఆప్షన్ నెంబర్ ఫోర్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది అసత్యం. సో సత్యమా అసత్యమా తర్వాత. ఫస్ట్ స్టేట్మెంట్స్, సరూప త్రిభుజాలన్నీ సమానాలు, సరూప త్రిభుజాలన్నీ సమానాలు అని చెప్పిస్తున్నానండి. సరూప త్రిభుజాలన్నీ సరూప త్రిభుజాలన్నీ సర్వ సమానాలు, తప్పండి, ఈ స్టేట్మెంట్ తప్పు. సరూప త్రిభుజాలన్నీ సర్వ సమానాలు అనేది తప్పండి. సర్వసమాన త్రిభుజాలన్నీ సరూపాలు, ఇది కరెక్ట్. సర్వసమాన త్రిభుజాలన్నీ కూడా సరూపాలు అనేది కరెక్ట్. అండ్ నెక్స్ట్ వన్, రెండు త్రిభుజాలు అనురూప కోణాల జాతాలు సమానమైతే అవి సర్వసమానాలు, ఈ స్టేట్మెంట్ తప్పండి. అనురూప కోణాలు సమానమైతే సర్వసమానం కానవసరం లేదు. రెండు త్రిభుజాలు అనురూప భుజాలు సమానమైతే అవి సర్వసమానాలు, ఇది కరెక్ట్ అండి. అనురూప కోణాలతో సంబంధం లేదు, అనురూప భుజాలతో సంబంధం. అనురూప భుజాలు అంటే పక్కపక్కన లైన్లు, ఈ రెండు పక్కపక్కన లైన్లు సమానంగా ఉంటాయి రెండింటి, అంటే అన్ని లైన్లు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి రెండు సర్వసమాన త్రిభుజాలు వస్తాయి. సో అనురూప భుజాలతో సమానం. అనురూప కోణాలు అంటే ఇక్కడ 60 degrees ఉంటే పెద్ద త్రిభుజం తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ 60 ఉంటుంది. సో ఈ రెండు కూడా ఎప్పుడు సర్వసమానం కాదు, కానీ భుజాలు మాత్రం సమానమైతే సర్వసమానమైతే అంటే భుజాల మీద డిపెండ్ అవుతుంది. అనురూప భుజాలు అంటే పక్కపక్కన భుజాలు, పక్కపక్కన భుజాలు సమానం అయితే రెండు కూడా ఈక్వల్ అవుతాయి, కోణాలతో సంబంధం లేదు. సర్వసమాన త్రిభుజాలన్నీ సరూపాలు అంటే సరూప త్రిభుజాలు అంటే సిమిలర్ ట్రయాంగిల్స్. సో ఇవి సర్వసమాన అంటే ఈక్వల్ ట్రయాంగిల్స్ అన్ని కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అండి, బట్ సిమిలర్ ట్రయాంగిల్స్ అన్ని కూడా ఈక్వల్ ట్రయాంగిల్స్ కావు. సో ఫస్ట్ వన్ కూడా తప్పు. ఇక్కడ అడిగింది క్రింది వన్లో ఏది అసత్యం అంటే ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్. ఫస్ట్ అండ్ థర్డ్ అంటే ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏది అసత్యం అడిగిందో అదే ఫైండ్ అవుట్ చేయాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్ డేటా సఫిషియన్స్కి సంబంధించింది. ప్రతి ప్రధాన సంఖ్య బేస్ సంఖ్య. ప్రతి ప్రధాన సంఖ్య బేస్ సంఖ్య అంటే స్టేట్మెంటే తప్పండి, ఎందుకంటే ప్రధాన సంఖ్య స్టార్ట్ విత్ 2, 3, 5, 7. సో ఇక్కడ 2 అనేది సరి సంఖ్య. సో ఈ స్టేట్మెంట్ అనేది తప్పు క్లియర్గా. ప్రతి ప్రధాన సంఖ్య బేస్ సంఖ్య అంటే తప్పు. నెక్స్ట్, ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఏకైకంగా రాయవచ్చు, ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే మనం ఏదైనా నెంబర్ తీసుకుంటే 12 అనేది ఒక సంయుక్త సంఖ్య, ప్రతి సంయుక్త సంఖ్యను 12 కావచ్చు 6 కావచ్చు ఏదైనా సరే వీటిని ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఏకైకంగా రాయవచ్చు. సో ప్రధాన సంఖ్యలు అంటే 3 x 4 రాసుకోవచ్చు ఫస్ట్ కేసులో, నెక్స్ట్ 3 x 2 స్క్వేర్ రాయవచ్చు, అంటే ఈ విధంగా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఇవి రెండు కూడా ప్రధాన సంఖ్యలు అండ్ ఏకైకంగా ఇట్లా మాత్రమే రాస్తాం, ఇంకో రకంగా రాయలేము. దీని ఏం రాయొచ్చు, 2 x 3 రాయొచ్చు. సో 2, 3 రెండు కూడా ప్రధాన సంఖ్యలే, అంటే ఒక సంయుక్త సంఖ్యని ఏ సంయుక్త సంఖ్య అయినా సరే దాన్ని మనం ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఏకైకంగా రాయవచ్చు, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. సో 2 ఈజ్ ఓన్లీ రైట్ అంటే ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసిడి దీర్ఘచతురస్రంలో ఓ అనేది ఏదైనా ఒక బిందువు అయితే క్రింది వాణిలో ఏది అసత్యం అని ఇచ్చాడు. సో ఏబిసిడి దీర్ఘచతురస్రంలో ఏబిసిడి దీర్ఘచతురస్రంలో ఓ అనేది ఏదైనా బిందువు, ఎక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకుంటున్నా ఇది ఓ. సో ఇక్కడ ఏమంటుండే క్రింది వాణిలో ఏది అసత్యం అని ఇచ్చాడు. ఏది అసత్యం అని ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ సైడా తప్ప చెక్ చేసుకుందామండి. సో ఏది అసత్యం అంటే ఓఏ స్క్వేర్ ఈక్వల్ టు ఓబి స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఓసీ స్క్వేర్ ఈక్వల్ టు ఓడి స్క్వేర్. ఓఏ అంటే ఈ వాల్యూ అండి, అండ్ ఓబి స్క్వేర్ అంటే ఈ పైన వాల్యూ. ఓఏ స్క్వేర్ ఈక్వల్ టు ఓబి స్క్వేర్ అండ్ ఓసీ స్క్వేర్ ఈక్వల్ టు ఓడి స్క్వేర్. ఈ అంటే ఈ మొత్తం విలువ, ఈ మొత్తం విలువకు సమానంగా ఉంటుందండి, ఎందుకంటే దీర్ఘచతురస్రం కాబట్టి ఈ లెంత్ సమానం, ఈ రెండు లెంత్ సమానమైనప్పుడు మనం మీరు తీసుకున్న ఈ టోటల్ మొత్తం ఈక్వల్గా రావడం జరుగుతుంది. పాయింట్ ఎక్కడున్నా సరే ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ ఈక్వల్ టు ఓడి స్క్వేర్ ప్లస్ ఓసీ స్క్వేర్ అనేది పాసిబుల్ అవుతుంది కాబట్టి ఇది రైట్ అండి కండిషన్. నెక్స్ట్ ఓబి స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్. ఓబి అంటే ఇదండి, ఓడి అంటే ఇది, దీనికి ఓఏ ప్లస్ ఓసీ కానవసరం లేదు, ఇది కానవసరం లేదు. నెక్స్ట్
ఓసీ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్, ఓసీ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్ అంటే చిన్నగా ఉంది ఆటోమేటిక్గా పెద్దగా ఉంది, ఇది కూడా స్టేట్మెంట్ కరెక్ట్ కానవసరం లేదు. నెక్స్ట్ వన్ ఓఏ స్క్వేర్ మైనస్ ఓబీ స్క్వేర్ ఈక్వల్ టు ఓసీ స్క్వేర్ మైనస్ ఓడి స్క్వేర్. ఓఏ అంటే అది ఒకవేళ పైథాగర స్థిరం అయితే ఇది కరెక్ట్ అవ్వండి స్టేట్మెంట్, ఇది పైథాగరం కాదండి, ఎందుకంటే ఇది మనం లంబకోణం అనేది రాకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనం ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్ తీసుకుంటే లంబకోణం వస్తుంది, కానీ మిడిల్ పాయింట్ కాకుండా వేరే పాయింట్ తీసుకున్నప్పుడు లంబకోణం రానవసరం లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. అంటే ఇక్కడ మనకి క్రింది వాడిలో ఏది అసత్యం అంటే 2, 3, 4 అన్ని కూడా అసత్యాలే. సో ఆప్షన్ నెంబర్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. 2, 3, 4 అంటే ఆప్షన్ నెంబర్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, త్రిభుజం ఏబీసీ ఈ సిమిలర్ టు త్రిభుజం పీక్యూఆర్ అయితే క్రింది వాటిలో ఏది సత్యం? సో చూద్దామండి ఒకసారి. ఫస్ట్ ఏబీసీ ఇక్కడ లైన్కి రాయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ పీక్యూఆర్, సారీ పీక్యూఆర్, పీక్యూఆర్. సో క్రింది వాటిలో ఏది సత్యం? ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం, సత్యం అసత్యం తర్వాత డిసైడ్ అయిద్దాం. సో స్టేట్మెంట్స్ అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, యాంగిల్ ఏ ఈక్వల్ టు అంటే ఇక్కడ అండి, ఇది ఎప్పుడైనా సరే దీనికి సమానం ఉంటుంది, కానీ యాంగిల్ ఆర్కి సమానంగా ఉండవలసి ఉండదు కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పండి. నెక్స్ట్ ఏబీ బై ఏసీ ఈక్వల్ టు, ఏబీ బై ఏసీ ఈక్వల్ టు అండ్ పీక్యూ బై పిఆర్, అంటే ఏబీ బై ఏసీ ఈక్వల్ టు పీక్యూ బై పిఆర్ అంటే మనం తీసుకునేది లైన్గా సేమ్గా ఉంటే కరెక్ట్ అండి, ఈ రెండు సేమ్ తీసుకున్నాం కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ వన్ బి ఈక్వల్ టు క్యూ, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ, సో ఇక్కడ క్యూ ఇక్కడ క్యూ రెండు కూడా ఓకే కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్ ఏసీ బై పీక్యూ, ఏసీ బై పీక్యూ విచ్ ఇస్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్, ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ విషయంలో తప్పండి, ఇది అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పి ఉంటుందండి, ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ విషయంలో తప్పు. అదే ఒకవేళ సర్వసమాన త్రిభుజాలు అయితే కరెక్ట్ అండి, ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే సరూప త్రిభుజాలు, సరూప త్రిభుజాలకి స్టేట్మెంట్ తప్పండి, ఎందుకంటే మనం పెద్దగా తీసుకున్నా సరే అండి ఇట్లా కూడా తీసుకోవచ్చు ఇదే ట్రయాంగిల్ని. ఫస్ట్ మూడు కేసెస్ ఓకే అవుతాయి, కానీ లాస్ట్ కండిషన్ మాత్రం ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే ఇది సర్వసమాన త్రిభుజాలు కావు, సరూప త్రిభుజాలు మాత్రమే. సిమిలారిటీ అంటే సరూపత, నాట్ సర్వసమానం. సో మనం ఈ స్టేట్మెంట్ని తప్పని చెప్పి తీసుకుంటాం. సో మనకు క్లియర్గా ఏవి సత్యం అడిగేది కాబట్టి 2 అండ్ 3, 2 అండ్ 3 అంటే ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ఏది సత్యం? ఓకే, బాహ్య బిందువు నుండి ఒక వృత్తానికి రెండు స్పర్శ రేఖలు గీయచ్చు. ఒక వృత్తానికి బాహ్య బిందువు నుంచి మ్యాక్సిమం 2 గీయచ్చు అండి. సో ఫస్ట్ కేస్ కరెక్ట్. సెకండ్ది, వృత్త పరిధి పైన ఉన్న బిందువు నుండి వృత్తానికి ఒకే స్పర్శ రేఖ గీయడం. వృత్త పరిధి పైన అంటే ఇక్కడండి, దీని నుంచి ఒక వృత్తానికి కేవలం ఒకటి మాత్రమే గీయగలం, ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఇదే కాబట్టి దీనికి ఒకటే మాత్రం గీయగలుగుతాం. సో ఇది కూడా కరెక్టేనండి. నెక్స్ట్ వన్, దత్త స్పర్శరేఖకు సమాంతరంగా రెండు స్పర్శరేఖలను గీయవచ్చు. రెండు స్పర్శరేఖలను గీయవచ్చు, దత్త స్పర్శరేఖకు సమానంగా రెండు స్పర్శరేఖలను గీయవచ్చు. సో దత్తరేఖకు సమానంగా రెండు రేఖలు అంటే ఒక లైన్ తీసుకుంటే దీనికి సర్వసమానంగా రెండు లైన్స్ గీయచ్చండి మనం. సో దీనికి పైన ఒకటి కింద ఒకటి లేదా సైడ్ తీసుకున్నా ఒక రెండు మాత్రం ఈక్వల్గా గీయచ్చు కాబట్టి స్పర్శరేఖల్ని, ఇది కూడా కరెక్టే. దత్త స్పర్శరేఖకు లంబంగా రెండు స్పర్శరేఖలను మాత్రమే గీయగలం, రెండు గీయలేమండి కేవలం ఒకటి మాత్రమే గీయగలుగుతాం, ఎందుకంటే లంబంగా మాత్రం ఒకటే చేస్తాం. ఇప్పుడు దత్త స్పర్శరేఖ కంటే లంబంగా అంటే ఇక్కడ మాత్రమే గీయగలుగుతాం. సో ఈ స్టేట్మెంట్ తప్పు, రెండు గీయగలం అనేది కరెక్ట్, ఒకటి మాత్రమే గీయగలం అనేది తప్పండి. సో మనకి ఆప్షన్ నెంబర్ 1 అనేది కరెక్ట్. అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏవి సత్యం, 3 కరెక్ట్, లాస్ట్ 1 తప్పు, అంటే 1, 2, 3 అనేది కరెక్ట్ కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 అనేది తీసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, త్రిభుజం ఏబీసీలో ఏడీ ఈజ్ ప్యారలల్ టు బీసీ అయితే క్రింది వాటిలో ఏవి సత్యం? సో ఏబీసీ త్రిభుజం తీసుకుందాం, ఏబిసి ఏడీ ఈజ్ ప్యారలల్ టు బీసీ, ఏడీ ఈజ్ ప్యారలల్ టు బీసీ. ఓకే, ఫస్ట్ కేస్ ఏబీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ అని చెప్పి మెన్షన్ చేశాడు. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్ అంటే కర్ణం అండి, ప్లస్ సిడీ స్క్వేర్ ఈ కర్ణం, విచ్ ఇస్ ఈక్వల్ టు ఏసీ ఏబీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. తప్పండి ఈ విషయం, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ రాసుకోవచ్చు, కానీ ఇక్కడ ఈ కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు ఈ భుజం స్క్వేర్ కానీ ఈ భుజం స్క్వేర్ రాయాల్సి వస్తుంది. సో ఆ స్టేట్మెంట్ తప్పు తీసుకోవచ్చు మనం, అంటే ఇది ఫస్ట్ కండిషన్ తప్పు. ఇట్లా కాకుండా దీన్ని ఇట్లా కూడా రా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ చూడడానికి రెండు ఈక్వల్ కనబడుతున్నా కూడా కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఈ కేసులో కూడా ఇది ఏబీజీ త్రిభుజమే, సో ఇది డిఏ, సో ఇది స్క్వేర్ అంటే ఈ రెండు వేలస్ ఈక్వల్ ఉండేయండి. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ కనబడుతుంది, ఇక్కడ ఇట్లా రా చేస్తే ఓకే, కాకపోతే మనం ఎప్పుడైనా సరే నెగిటివ్ కేసు ఆలోచించాలి కాబట్టి ఈ కేసు కూడా కరెక్ట్ కాబట్టి ఈ కేసులో తప్పు అవుతుంది. ఈ కేసు చూడడానికి కరెక్ట్ ఉంది, కాకపోతే ఈ కేసు చూడడానికి తప్పు ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. సెకండ్ స్టేట్మెంట్, ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్, ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అంటే రెండు కర్ణాల స్క్వేర్ ఈక్వల్ టు బీడీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్, క్లియర్ అండి, ఇది కన్ఫర్మ్, బీడీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్ ఇస్ కన్ఫర్మ్. నెక్స్ట్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్, ఏబీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్, ఓకే,
థర్డ్ వన్ ఇస్ కరెక్ట్ ఆల్సో. అండ్ ఫోర్త్ వన్ ఏబీ స్క్వేర్ మైనస్ సిడి స్క్వేర్ మైనస్ అంటే ఇక్కడ రాదండి. సో ఈ స్టేట్మెంట్ రైట్ కాబట్టి కింది స్టేట్మెంట్ తప్పు అవుతుంది. సో ఇది కూడా తప్పండి. సో క్లియర్గా మనకి రెండు మరియు మూడు మాత్రమే సత్యం, రెండు మరియు మూడు మాత్రమే సత్యం కాబట్టి సో ఆప్షన్ నెంబర్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ నెంబర్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సమితి దానికదే ఉపసమితి, శూన్య సమితి ఏ సమితికైనా ఉపసమితి కాదు. సో ప్రతి సమితి దానికదే ఉపసమితి అండి. ఇది ఫస్ట్ వన్ స్టేట్మెంట్ క్లియర్గా రైట్ అండి. ప్రతి సమితి కూడా దానికదే ఉపసమితి అవుతుంది, అంటే ఏ సబ్సెట్ ఆఫ్ ఏ, ఇది ఎవ్రీ కేసులో కూడా పాసిబుల్ అవుతుంది. శూన్య సమితి ఏ సమితికైనా ఉపసమితి కాదు అని ఉంది, తప్పండి. శూన్య సమితి అనేది ఏ సమితికైనా ఉపసమితి అవుతుంది, అంటే శూన్య సమితి పై అనేది ప్రతి సమితి కూడా ఉపసమితి అవుతుంది అక్కడ. సో ఈ స్టేట్మెంట్ తప్పు కాదు అని ఇచ్చాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. సో ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఒకటి మాత్రమే సత్యం, రెండు మాత్రమే సత్యం, ఒకటి రెండు సత్యాలు. సో ఒకటి మాత్రమే సత్యం అనేది కరెక్ట్ అండి, ఎందుకంటే సెకండ్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి. ఫస్ట్ వన్ ఇస్ ఓన్లీ రైట్ క్వశ్చన్, రైట్ కేస్ అండి. సో ఆప్షన్ నెంబర్ 1 ఇస్ రైట్. సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్, త్రిభుజం ఏబీసీలో సి ఈక్వల్ టు 90 degrees అయినా, సి ఈక్వల్ టు 90 degrees అయినా ఏ స్క్వేర్ ప్లస్ సి బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ అవుతుందంట. సో త్రిభుజం ఏబీసీ అంటే ఒక 90 degrees ఉంది కాబట్టి యాంగిల్ తీసుకుందాం. అండ్ బీ కాడ లంబకోణ త్రిభుజం వస్తుంది, ఏబిసి. ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్, ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ఒక పైథాగరస్ స్థిరం అండి. సో ఇక్కడ మనకి ఇక్కడ తీటా ఉన్నప్పుడు సి దగ్గర 90 degrees ఉంటే, ఇక్కడ క్లియర్లీ సి దగ్గర 90 degrees ఉంది కాబట్టి సి దగ్గర 90 degrees ఉంటే ఏ బిసి అవుతుంది. అప్పుడు కర్ణము స్క్వేర్ ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. సో ఫస్ట్ కండిషన్ క్లియర్లీ రైట్ అండి. సెకండ్ వన్, సమబాహు త్రిభుజంలోని కేంద్రభాసం, అంతర్కేంద్రం, లంబ కేంద్రం, పరివృత్త కేంద్రం అన్నీ కూడా ఏకీభవించుకుంటాయి. సో ఒక త్రిభుజంలో సమబాహు త్రిభుజం అయితే, ఇది సమబాహు త్రిభుజం అయినప్పుడు మాత్రమే ఈ కేసెస్ అన్నీ కూడా మ్యాచ్ అవుతుంది. ఒకటి కావచ్చు, అంతర్ పరివృత్త కేంద్రం కావచ్చు, కేంద్రభాసం కావచ్చు, అన్నీ కూడా ఒకటే ప్లేస్లో ఉంటాయండి. అది ఎప్పుడు సమబాహు త్రిభుజం అయితేనే, లేదు వేరే కేసులో ఉండదు అది. సో సమబాహు త్రిభుజం కాబట్టి ఇది కూడా కరెక్ట్ అండి. సో రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్, ఫస్ట్ వన్ అండ్ థర్డ్ సెకండ్ వన్ ఆల్సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి త్రిభుజంలో రెండు భుజాల మొత్తం మూడో భుజం కంటే తక్కువ, రెండు భుజాల మధ్య భేదం మూడో భుజం కంటే తక్కువ. సో రెండు భుజాల మొత్తం ఒక త్రిభుజం తీసుకుంటే ఏ త్రిభుజం అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లంబకోణ త్రిభుజం తీసుకుందాం. సో 5, 4, 3 సింపుల్గా ఉండడానికి లంబకోణ త్రిభుజం తీసుకుంటున్నా. ఇందులో రెండు భుజాల మొత్తం మూడో భుజం కంటే తక్కువ, ఏ రెండు భుజాలు తీసుకున్నా సరే మూడో భుజం కంటే ఎక్కువ ఉంటుందండి, తక్కువ రాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 + 3 + 5 = 8, 4 కంటే ఎక్కువ, 3 + 4 = 5 కంటే ఎక్కువ, ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉండదు కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పండి. సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పాయింట్, రెండు భుజాల మధ్య భేదం మూడో భుజం కంటే తక్కువ. రెండు భుజాల మధ్య భేదం అంటే ఈ డిఫరెన్స్ అనేది మూడో దాని కంటే ఖచ్చితంగా తక్కువ వస్తుంది. సో ఏ రెండు భుజాలు తీసుకున్నా సరే మూడో దాని కంటే తక్కువ వస్తుంది, అప్పుడే దాన్ని మనం త్రిభుజం అంటాం. అంటే త్రిభుజానికి నిర్వచనాలు ఇవన్నీ, రెండు భుజాల మొత్తం మూడో భుజం కంటే తక్కువ కాదండి, ఎక్కువ ఉండాలి. సో ఇది తప్పు, రెండు భుజాల మధ్య భేదం మూడో భుజం కంటే తక్కువ ఉంటుంది. ఇది స్టేట్మెంట్ కరెక్ట్, అంటే ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మూడు వరుస ధనపూర్ణ సంఖ్యల మొత్తం మూడు చే నిశ్చయంగా భాగించబడుతుంది. సో మూడు వరుస ధనపూర్ణ సంఖ్యలు, ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4 తీసుకుంటే 2 + 3 + 4 అంటే 5 + 4 9, ఇది కంపల్సరీ 3 తోటి డివిజిబుల్ అవుతుంది. ఈ మూడే కాదు, మనం ఏ మూడు నెంబర్ తీసుకున్నా సరే ఆ మూడు నెంబర్స్ అనేది 3 తోటి ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది వాటి మొత్తం. అండ్ వాటి లబ్ధం 6 తోటి విశేషంగా భాగించబడుతుంది, అంటే 6 తోటి. ఫర్ ఎగ్జాంపుల్ 2 × 3 × 4 అంటే 6, 6 × 4 = 24, 24/6. ఈ 6 అనే అంటే ఈ నెంబర్స్ కాకుండా మనం ఏ నెంబర్ తీసుకున్నా సరే ఈ రెండు కేసులు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు కాబట్టి ఈ రెండు కండిషన్స్ కరెక్టే కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 అనేది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్, వై మరియు జెడ్లు ప్రధాన సంఖ్యలు, ఏబీలు రెండు ధనపూర్ణ సంఖ్యలు, ఏ ఈక్వల్ టు x³ y² బి ఈక్వల్ టు x³ z రాసిన ఏకామబీల కాసాగు. ఎల్సీఎం అడుగుతున్నాడు, ఇక్కడ స్క్వేరింగ్ మెథడ్ అండి. మనం ఆల్రెడీ ఎల్సీఎం అనే కాన్సెప్ట్లో క్లియర్గా మెన్షన్ చేశాం. సో స్క్వేరింగ్ మెథడ్లో ఆల్ అండ్ హైయెస్ట్ తీసుకోవాలి, అన్ని తీసుకోవాలి అండ్ హైయెస్ట్ వాల్యూ తీసుకోవాలి. అంటే ఆల్ అండ్ హైయెస్ట్ అనే ఫార్ములా అండి. సో ఆల్ అండ్ హైయెస్ట్ ఇది ఎల్సీఎం, అదే హెచ్సీఎఫ్ అయితే కామన్ అండ్ లీస్ట్ అని తీసుకుంటాం, అంటే తక్కువ వాల్యూస్ తీసుకుంటాం. ఇక్కడ ఆల్ అండ్ హైయెస్ట్ వాల్యూస్. సో ఆల్ అంటే ఏఎక్స్ వైజెడ్ మూడు ఉండాలి. సో ఎక్స్ వైజెడ్ మూడు ఉన్నప్పుడు మళ్ళీ హైయెస్ట్ వాల్యూస్ అంటే x³ y² అండ్ జెడ్కు 1 అండి. సో ఆప్షన్ నెంబర్ 3. దీనికే హెచ్సీఎఫ్ ఏమవుతుంది అంటే కామన్, అంటే కామన్ అంటే ఇక్కడ ఎక్స్ వై ఉంది, ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఉంది, ఫస్ట్ కామన్ అండి ఎక్స్ వై
లీస్ట్ వాల్యూస్ అంటే ఎక్స్ క్యూబ్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, లీస్ట్ వన్ వన్, వై స్క్వేర్ ఉంది, ఇక్కడ వై క్యూబ్ ఉంది, అంటే వై స్క్వేర్ అవుతుంది. సో ఇది వచ్చేసి హెచ్సిఎఫ్ అండి. ఇదేమో ఎల్సిఎం, మనకి ఎల్సిఎం అడిగింది కాబట్టి ఫస్ట్ వన్ థర్డ్ వన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, శూన్యేతర అకర్ణీయ సంఖ్య మరియు కరణీయ సంఖ్య అని అర్థం. సో శూన్యేతర అకర్ణీయ సంఖ్య, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, అకర్ణీయ సంఖ్య 3, కరణ సంఖ్య రూట్ 5 తీసుకుందాం. సో వీటి అర్థం 3√5 అవుతుంది. ఈ కేసు ఎప్పుడైనా సరే ఒక అకర్ణీయ సంఖ్యనే చూపిస్తుంది మళ్ళీ, అంటే మళ్ళీ మనకి ఎల్లప్పుడూ ఒక కరణీయ సంఖ్యనే వస్తుంది, సారీ ఎల్లప్పుడూ ఒక కరణీయ సంఖ్య రావడమే జరుగుతుంది. అంటే ఒక అకర్ణీయ సంఖ్య, ఒక కరణీయ సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ కరణీయ సంఖ్యనే అవుతుంది. సో ఫస్ట్ వన్ కరణీయ సంఖ్య, అకర్ణీయ సంఖ్య కాదు, ఇది కాదు, ఇది కూడా కాదండి. సో మనకు ఆప్షన్ ఓన్లీ వన్ కరెక్ట్. సో ఇది జతపరచుడు కాదు కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ రైట్ ఆన్సర్, ఎల్లప్పుడు కూడా ఒక కరణీయ సంఖ్యనే. నెక్స్ట్ క్వశ్చన్, 65 మరియు 117 గాసాబా 65m మైనస్ 117 అయితే ఎం విలువ ఎంత? సో ఫస్ట్ మనకు జీసీ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దామండి. 65 175 117కి జీ హెచ్సిఎఫ్. సో 65 1 65, ఇది 13 + 15 అంటే 52 వస్తుంది, అండ్ 65. సో 65 55 1 52, 13 ఉంటుంది, 13 అంటే 52 క్రాస్ చేసుకుంటాం. సో 13 4 52. సో మనకి ఇక్కడ 0 వచ్చినప్పుడు ఇక్కడ ఉండేది మనకి హెచ్ఎస్ఎఫ్ అవుతుంది. సో ఈ రెండు నెంబర్స్కి హెచ్ఎస్ఎఫ్ ఎంత వచ్చింది? మనకి 13 వచ్చిందండి. సో హెచ్ఎస్ఎఫ్ ఈజ్ 13. సో హెచ్ఎస్ఎఫ్ 13 వచ్చిన తర్వాత వాటికి ఇచ్చిన వాల్యూ ఎంత? 65 - ఇదని మనకి ఇచ్చాడు, బట్ మనకు వచ్చింది 13. కంపేర్ చేస్తే 65m = 117, ఇట్ వస్తే ప్లస్ అవుతుంది. 13 + 117 అంటే 130. 65m = 130, అప్పుడు m = 130/65. 65 1 65 2, సో ఎం వాల్యూ మనకి క్లియర్గా 2 అని చెప్పి రావడం జరుగుతుంది. ఆన్సర్ ఈస్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, k-1 × x² + kx + 1 వర్గ బహుపదికి ఒక శూన్య విలువ -3 అయితే k విలువ. సో ఎప్పుడైతే వర్గ బహుపదికి ఒక శూన్య విలువ అని ఇచ్చినప్పుడు మనం p(-3) = 0 రాసుకోవచ్చు. దీన్ని p(x) తో కంపేర్ చేసుకుంటే p(-3) = 0 రాయొచ్చు. సో p(-3) = ఏమవుతుందంటే ఎక్కడ ఎక్స్ వాల్యూ ఉందో అక్కడ -3 రాయాలి. అంటే k-1 × x² అంటే -3² + k అంటే k (x) - 3 + 1 = 0 రాసుకుంటాం. సో k-1 - 3² అంటే 9 అండి. 9 × k - 9 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3k + 1 = 0. 9k - 3k 6k - 1 - 9 + 1 - 8 = 0. 6k = 8, k = 4/3. సో కే వాల్యూ 4/3, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సింపుల్ అంటే సింపుల్ క్యాలిక్యులేషనే, జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఘన బహుపది ax³ bx² + ax + d యొక్క ఒక శూన్య విలువ 0 అయితే మిగిలిన రెండు శూన్యాల లబ్ధం అంటే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. సో ఫస్ట్ ఇది క్యూబిక్ రూట్, ఇలా ఒక విలువ 0 అని చెప్పి ఇచ్చిండు. సో అప్పుడు మనం p(0) రాసుకోవచ్చు. p(0) రాస్తే మనకి ఈక్వేషన్ అనేది ax² + bx + c రూపంలోకి కనబడుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇచ్చింది క్యూబిక్ రూట్, మనం ఒక వాల్యూ 0 రాసినప్పుడు అది స్క్వేర్ రూట్కి కనబడుతుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి ax² + bx + c. ఇప్పుడు దీనికి ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్, సో ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే c/a, అండ్ దీనికి సమ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే -b/a. సో మన ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్ అండి కాబట్టి c/a అని రాసుకోవచ్చు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, c/a. అకర్ణీయ సంఖ్య 145 87 / 125 0లో ఎన్ని దశాంశ స్థానాల తర్వాత అంతమవుతుంది? సో మనం ఇంతకుముందు కూడా క్వశ్చన్ డిస్కస్ చేసాం, సేమ్ క్వశ్చన్ అండి. ఎన్ని దశాంశ స్థానాల తర్వాత అంతమవుతుంది అంటే మనం ఏం చేయాలి? కింద 5 × 2² రాయాలి. 5 × 2² అంటే మనకి ఇచ్చిన నెంబర్ వచ్చేసి 125 0. సో దీన్ని మనం ఏం రాయొచ్చు? 145 87 / 125 × 10 రాయొచ్చు. 125 × 5³ × 10 = 5 × 2 వస్తుందండి. 5 × 2 వస్తుంది. సో క్లియర్లీ 5 to the power of 4 × 2. సో ఇంటూ 2 ఉన్నప్పుడు ఇక్కడ మనకి 4 రావాలి అంటే దీన్ని × 2³ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. × 2³ అంటే పైన కూడా 2³, పైన వాల్యూతో మనకు సంబంధం లేదు, కింద వాల్యూ మాత్రం సంబంధం. సో 5 to the power of 4 వచ్చింది, ఇక్కడ 5 2 ఉంది, ఇంకో 2³ చేస్తే 2 to the power of 4 అవుతుంది. సో ఇక్కడ మనకి 4 4 అంటే 10 to the power of 4 కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 4 ఉంది కాబట్టి 4 దశాంశ స్థానాల తర్వాత అంతమవుతుంది. దశాంశం తర్వాత 4 స్థానాలు అంటే 4 దశాంశ స్థానాల తర్వాత అంతమవుతుంది. సేమ్ క్వశ్చన్ ఇంతకుముందుకి ఎగ్జాంపుల్ చేసినాం, అక్కడ ఆన్సర్ 2 దశాంశ స్థానాలు వచ్చింది, ఇక్కడ 4. అంటే ఇక్కడ మనకు కావాల్సింది 5 to the power of something, which is equal to 5 to the power of 4 × 2 అండి.
అంటే దీని వాల్యూ ఇంత. సో మనకి మొత్తం తెలియదు కాబట్టి దీన్ని క్యూబ్లో కన్వర్ట్ చేసిన ఇంటూ 10 అంటే రాసేసినాం, దీన్ని 4 చేసినాం ఇంటూ 2 తోటి, ఇక 2 ఉన్నప్పుడు 24 కావాలి కాబట్టి 2 క్యూబ్ తోటి డివైడెడ్ మల్టిప్లికేషన్ చేసేసినాం. సో 5 to the power of 4 ఇంటూ 2 to the power of 4. సో మనకి రిక్వైర్డ్ ఆన్సర్ ఇస్ 4 అండి. 4 అంటే 4 పాయింట్స్, 4 పాయింట్స్ అంటే 4 స్థానాల తర్వాత అంత ముందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రేఖీయ సమీకరణాల జత y = 0 మరియు y = -7లకు ఏకైక సాధన, రెండు సాధనలు, అనంత సాధన, సాధన లేదు. ఇది కూడా సేమ్ క్వశ్చన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన క్వశ్చన్. సో సాధన ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉండదు. రెండు మూడు కేసెస్ ఉంటాయి. ఫస్ట్ a1/a2 విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఏకైక సాధన ఉంటుంది. a1/a2 విచ్ ఇస్ ఈక్వల్ టు b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే నో సొల్యూషన్. a1/a2 విచ్ ఇస్ ఈక్వల్ టు b1/b2 ఆల్సో c1/c2 అయితే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు కావాల్సిన మూడు కేసెస్లో ఈ క్వశ్చన్ ఏ కేసో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది మనకి ax + by + c ఈక్వల్ టు లేదు. సో దానికోసం ఎక్స్ అంటే x (0) + y (0) ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. అంటే a = 0, b = 1, c = 0 రాసుకోవచ్చు. ఇది మనకి y - 7 వస్తుందండి. సో మనకి ఇక్కడ a1/a2 లేదు కాబట్టి దీన్ని కన్సిడర్ చేస్తున్నాం. సో b అంటే 1/1 వస్తుంది. అండ్ ఇక్కడ 0/7 వస్తుంది, 0/-7 వస్తుంది. 0/-7 అంటే 1 = 0 వచ్చింది. 1 is not equal to 0 కాబట్టి కేసు నెంబర్ 2 అండి. కేసు నెంబర్ 2లో నో సొల్యూషన్, ఎందుకంటే ఇది మనకు సంబంధం లేదు ఇక్కడ. బట్ ఇక్కడ ఈ కేసులో b1/b2 ≠ c1/c2 వై బికాస్ 1 is not equal to 0. 1 = ≠ 0 కాబట్టి నో సొల్యూషన్, అంటే సాధన లేదనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 3x - y + 8 = 0, 6x - ky = -16 అయితే కే యొక్క ఏ విలువకు ఈ రెండు రేఖలు ఏకే భవించుకుంటాయి. ఏకే భవించుకోవడం అంటే కోయిన్సిడెంట్స్, కోయిన్సిడెంట్ అంటే థర్డ్ కేస్ అండి. కోయిన్సిడెంట్స్ అంటే థర్డ్ కేస్. అంటే ఇక్కడ మనకి a1/8 = b1/b2 = c1/c2 కావాలి. చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ వన్, ఇక్కడ a1 అంటే 3 అండి, 3/, సెకండ్ కేసులో 6, విచ్ ఇస్ ఈక్వల్ టు -1/-k, అండ్ లాస్ట్ వన్ విచ్ ఇస్ 8/-16 అంటే +16. సో 1/2 = 1/k = 1/2. క్లియర్లీ చూడండి, 1/2 = 1/2. థర్డ్ కేసులో మనకి c1/c2 వచ్చింది. ఇక్కడ ఏకే భయించుకోవడం అంటే ఒక లైన్ తర్వాత ఇంకో లైన్ రావడం, ఒక లైన్ తర్వాత ఇంకో లైన్, అంటే ఈ కేసులో మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటుంది. అంటే ఇట్లా లైన్ వచ్చినప్పుడు, ఈ లైన్ మీద కింద లైన్ ఉన్నప్పుడు ఇన్ఫైనైట్ సొల్యూషన్స్, అంటే ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి అనమాట. సో మనకి ఆ కేసులో మనకి a1/a2 + b1 = b1/b2 = c1/c2 అవుతుంది. సో మనం ఏ ఒక్క రెండు ఈక్వేషన్స్ కంపేర్ చేసుకున్నా k = 2 వస్తుంది. k = 2 అంటే ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్. అంటే ఖాళీ బేసిక్స్ మీదే మూడు క్వశ్చన్స్ అడగండి. ఇది ఒకటే టాపిక్ పైన మూడు క్వశ్చన్స్, కానీ డైరెక్ట్గా ఏది అడగలేదు, అన్నీ ఇండైరెక్ట్గానే అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్, రెండు చలరాశులలో రేఖీయ సమీకరణాల జత సంగమైతే, సేమ్ క్వశ్చన్ అండి, ఇంతకుముందు మూడు కాదు నాలుగో క్వశ్చన్ ఇది. సో రెండు చలరాశుల్లో రేఖీయ సమీకరణాలు సంగమం అంటే కలిసిపోవడం, అంటే దాన్ని కోయిన్సిడెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రెండు జతల రేఖీయ సమీకరణం ఇది, ఇంకొక రేఖ ఇది, ఇప్పుడు మనకి రెండు లైన్లు కూడా ఓదాంతో ఒకటి కలిసిపోయినాయి, అంటే కోయిన్సిడెన్స్ అయిపోయినాయి. సో ఈ కేసులో దానికి ఆటోమేటిక్గా ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. అండ్ దానికి సంబంధించిన ఏమంటాం, సర్వ సమాంతర రేఖలు కాదండి ఇవి. సమాంతర రేఖలు అంటే ఈ రేఖలు. సో ఫస్ట్ కేసు కాదు, ఎల్లప్పుడూ ఏకే భవించుకునే రేఖలు, ఎల్లప్పుడూ కూడా ఏకే భవించుకునే రేఖలు అని చెప్పి రాస్తుంది ఇక్కడ. ఇది కరెక్టే. నెక్స్ట్, ఖండన రేఖలు లేదా ఏకే భవించిన రేఖలు. సో ఇవి ఖండించుకుంటున్నాయి అట్ ది సేమ్ టైం, ఖండించుకుంటున్నాయి మరియు ఎల్లప్పుడూ ఏకే భవించుకుంటున్నాయి. అంటే ఆప్షన్ నెంబర్ 3 తీసుకోవచ్చు మనం. ఇక్కడ రెండు ఉన్నాయి, ఖండన రేఖలు మరియు ఎల్లప్పుడూ ఏకే భవించుకునే రేఖలు. సో ఖండన రేఖలు కావచ్చు, ఏకే భవించుకునే, ఇక్కడ ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఈ రెండింటిని కలిపితే థర్డ్ వన్. సో మనకి థర్డ్ వన్ అనేది ఫైనల్ ఆన్సర్ అండి. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ కరెక్టే, ఈ స్టేట్మెంట్ కరెక్టే, కానీ ఈ రెండింటి మీనింగ్ థర్డ్లో ఉంది కాబట్టి ఖండన మరియు ఏకే భవించుకునే రేఖలు, ఏకే భవించుకునే రేఖలు, ఖండన రేఖలు, ఈ రెండు కలిపితే థర్డ్ ఆప్షన్. సో ఆప్షన్ నెంబర్ 3 ఇస్ కరెక్ట్. అంటే మనం ఇక్కడ అయిపోవద్దు అప్పుడప్పుడు, మొత్తం ఆప్షన్ చదవాలి ఒకసారి. సో చదవడం ద్వారా మనకి ఈ ఆన్సర్ కరెక్ట్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, త్రిభుజం ఏబీసీలో, త్రిభుజం ఏబీసీ మరియు పీక్యూఆర్లో సంథింగ్ కండిషన్ ఇచ్చాడు, విచ్ ఇస్ రైట్ అని చెప్పి అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఏబీసీ పీక్యూఆర్ డ్రా చేద్దాం. ఏబీసీ పీక్యూఆర్, ఏబీ బై క్యూఆర్. సో ఇక్కడ మనకి క్యూఆర్ రాలేదు కాబట్టి మనం స్టేట్మెంట్ తప్పు తీసుకున్నాం. అంటే క్యూ ఇక్కడ ఉండాలి, ఆర్ ఇక్కడ ఉండాలి, అంటే అప్పుడు ఇది పి అవుతుంది. BC by RP, ఇది ఓకే. CA by PQ. సో ఇట్లా తీసుకోవాలి, QRP. అంటే మనకి ఇక్కడ త్రిభుజం మాత్రం ఇచ్చాడు. ఈ కండిషన్ ద్వారా ఏంటంటే ఏ వాల్యూస్ ఎక్కడ ఉండాలని ఇచ్చాడు. ఇప్పుడు చూద్దాం ఫస్ట్. అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ ఏంటి, ABC = QRP
క్యూఆర్పి డైరెక్ట్గా లేదు. సో పీక్యూఆర్ నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి మనం కూడా పీక్యూఆర్ నుంచి స్టార్ట్ చేస్తే పీక్యూఆర్ ఈక్వల్ టు సిఏబి రావాలి. సిఏబి సో ఫస్ట్ కేస్ అండి, పీక్యూఆర్ ఈక్వల్ టు సిఏబిస్ కరెక్ట్. అంటే మనకి క్వశ్చన్స్లో ఏం లేదు, ఉన్నదాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలని చెప్పేసి ఉందంతే. రిప్రజెంటేషన్ అంటే అక్కడ ఏ వ్యాల్యూతో స్టార్ట్ అయినాయి, మనం ఇక్కడ పీక్యూఆర్తో స్టార్ట్ చేసినా కాబట్టి పీక్యూఆర్తో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ వన్ పీక్యూఆర్, ఇక్కడ P అంటే సి పొజిషన్, సిఏబి తోటి ఎండ్ కావాలి. సో సిఏబి అంటే ఆప్షన్ నెంబర్ వన్ అనేది కరెక్ట్ అండి. సో ఇక్కడ వేరే ఫార్ములాస్ కూడా ఏమి వస్తుంది, సింపుల్గానే ఉంటాయి క్వశ్చన్స్ అనేటివి కూడా. కానీ బేసిక్స్ మీద గ్రిప్ ఉండాలి. సో బేసిక్స్ ఏం చెప్తున్నాయంటే మనకి ఇక్కడ ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ రెండు సర్వసమానాలు అనే కండిషన్ ఇచ్చాడు. సో ఈ విధంగా అంటే ఏబి బై క్యూఆర్, ఏబి బై అంటే ఈ సైడ్ అండి, విచ్ ఇస్ ఈక్వల్ టు క్యూఆర్ అంటే ఈ సైడ్ రావాలి. మనం పీక్యూ రాస్తే వేరే వస్తుంది, అందుకే చేంజ్ వచ్చింది ఇక్కడ మనకి. క్యూఆర్ అంటే ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత బీసీ బై ఆర్పి, బీసీ బై ఆర్పి అంటే ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అనమాట. అప్పుడు మాత్రమే ఫస్ట్ కేస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం పీక్యూఆర్ మరియు బీసీ బై క్యూఆర్ ఈక్వల్ టు 1/3 అయితే పీక్యూఆర్ వైశాల్యం బై ఏబిసి వైశాల్యం ఎంత? సో ఫస్ట్ రెండు ట్రయాంగిల్స్ మళ్ళీ, ఫస్ట్ వన్ సెకండ్ వన్, ఏబిసి ఇక్కడ కండిషన్ లేదు కాబట్టి నేను పీక్యూఆర్ తీసుకుంటున్నాను అండ్ బీసీ బై క్యూఆర్ ఈక్వల్ టు 1/3 అంటే బీసీ అంటే ఈ సైడ్, ఈ క్యూఆర్ అంటే ఈ సైడ్, క్యూఆర్ అంటే ఆ సైడ్. సో రేషియో ఇచ్చాడు 1:3 అంటే ఇది వన్ టైం ఉంటే 3 times ఉంటుంది. సో 1:3 అట్లాగే రాసేస్తున్నాను. ఇప్పుడు మనకు అడిగింది వైశాల్యం. వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఇంటూ హైట్ చేస్తే స్క్వేర్స్లోకి వెళ్తుంది. వైశాల్యం ఎప్పుడైనా స్క్వేర్లలో ఉంటుంది. స్క్వేర్లలో ఉన్నప్పుడు మనం దీనికి డైరెక్ట్గా స్క్వేర్ తీసుకోవచ్చు. సో మనకి దాని వైశాల్యం వచ్చేసి 1² / 3² అవుతుంది. 1² / 3² అంటే 1/9 అవుతుంది. కాకపోతే ఈ 1/9 అనేది ఏంటంటే ఏబీసీ బై పీక్యూఆర్, అంటే ఏబీసీ వైశాల్యం బై పీక్యూఆర్ ఈక్వల్ టు 1/9. కానీ మనకు అడిగింది ఏమో పీక్యూఆర్ బై ఏబీసీ, అంటే దీనికి రివర్స్గా అడుగుతున్నాడు కాబట్టి 9/1 వస్తుంది. 9/1 అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 9 అండి. క్లియర్లీ ఆన్సర్ అనేది 9. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం మనం, 1/9 కానీ ఇక్కడ ఆన్సర్ చేస్తాం, ఆ విధంగా కాదు. 9/1 అనేది ఇంపార్టెంట్. సో ఏది పైన ఉంది, ఏది కింద ఉందో కూడా చెక్ చేసుకోవాలి. సో ఆ విధంగా చెక్ చేసుకున్నప్పుడు మనకి 9 రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద ఇవ్వబడిన పటంలో డిఈ ఇస్ ప్యారలల్ టు ఏబి అయితే ఎక్స్ విలువ ఎంత? సో దీని బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, బీపీటీ అంటామండి, బేసిక్ ప్రపోర్షనల్ థీరం. సో బీపీటీ థీరం మనకి ఏం చెప్తుందంటే ఈ రెండు లైన్స్లో ఈ రెండు సర్వసమాన లైన్లు అయితే, లైక్ డిఈ ఇస్ ప్యారలల్ టు ఏబి, డిఈ అనే రేఖ ఏబీకి సమాంతరంగా ఉంటే ఏడీ బై సిడి ఈక్వల్ టు పిఈ బై ఈసీ అవుతుంది. సో ఏడి బై డిసి ఈక్వల్ టు బిఈ బై ఈసీ అని చెప్పి రాసుకోవచ్చు. సో క్లియర్గా వాల్యూస్ అన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ వన్ 3x + 19 / x + 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 3x + 4 ఈజ్ డివైడెడ్ బై ఎక్స్. సో ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ విలువ రావడం జరుగుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ అయితే 3x² + 19 × x, క్రాస్ మల్టిప్లికేషన్ అయితే 3x² అండ్ x × 4 = 4x. నెక్స్ట్ 3 × 3x = 9x ప్లస్ 3 × 4 = 12. 3x² క్యాన్సల్, 19x, 4 + 9 = 13x, ఇట్ వస్తే -13. 19x - 13x విచ్ ఇస్ ఈక్వల్ టు 6x ఈక్వల్ టు 12. సో x ఈక్వల్ టు 2. ఎక్స్ ఆన్సర్ అనేది 2కి ఈక్వల్ కావడం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 2x² - kx + k = 0 వర్గ సమీకరణానికి మూలాలు సమానం అగుటకు k యొక్క విలువ. సో మూలాలు సమానం కావాలి. మనం ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూసుకున్నాం, మూలాలు సమానం కావాలంటే విచక్షణ ఈక్వల్ టు 0 కావాలి. బట్ విచక్షణ అంటే b² - 4ac, b² - 4ac = 0 అయితే మూలాలు సమానం అవుతాయి. సో ఈ కేసులో k ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాం. సో కంపేర్ చేస్తే ఇది a, ఇది b, ఇది c అండి. సో a ఈక్వల్ టు వాల్యూస్ రాద్దాం, b² - 4ac అంటే b అంటే k అండి, -k² - 4ac, 4 × 2 × k ఈక్వల్ టు 0 కావాలి. సో k² అంటే k² ఓకే, -8k = 0, కే కమందిస్తే k - 8 = 0. సో k = 0 ఆర్ k - 8 = 0 విచ్ ఇస్ ఈక్వల్ టు k = 8. సో కే వాల్యూ 0 కానీ 8 కానీ వస్తుంది. సో k = 0 కానీ 8 కానీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ యూజ్ఫుల్ అనే ఫార్ములా b² - 4ac = 0, అది డైరెక్ట్గా అడగకుండా మూలాలు సమానం అయితే. సో కండిషన్ మళ్ళీ బేసిస్కి వెళ్తుండు. నెక్స్ట్ క్వశ్చన్, tan 1 degrees, tan 2, tan 3 up to tan 18 వరకు వాల్యూ ఎంత అని అడుగుతుండు. అప్ టు
tan 89 వరకు వాల్యూస్ అడుగుతున్నాడు కాబట్టి. సో ఇక్కడ మనకి కన్వర్ట్ చేసుకుంటే ఏజ్ అండి. సో టాన్ వన్ మనం cot 89 రాసుకోవచ్చు, ఎందుకంటే cot 90 - θ ఈక్వల్ టు tan θ. సో ఈ బేస్ మీద tan 1 రాస్తే ఇక్కడ రాసినప్పుడు 89 రాసుకోవచ్చు, ఇది cot 88 రాసుకోవచ్చు. ఇట్లా మనకి cot 45 దాకా రాసేసుకుంటే రిమైనింగ్ అన్ని tan ఉంటాయండి. సో tan 46 ఇక్కడ, tan 46 ఇక్కడ, cot 46 ఇది, cot 45 47, tan 47. సో మనకి ఈ ఎండ్ వాల్యూస్ అన్ని, ఈ ఎండ్ వాల్యూస్ అన్ని క్యాన్సిల్ అవుతాయి, మిడిల్లో tan 45 మాత్రమే మిగులుతుంది, ఎందుకంటే రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండి. 189 అనేది కాంప్లిమెంటరీ. సో ఇక్కడ 1 ఉన్నప్పుడు ట్యాన్లో కన్వర్ట్ చేసినప్పుడు ట్యాన్ కాట్ అవుతుంది, సో ఇంకో ట్యాన్ ఉంటుంది, cot 89 tan 89 = 1, cot 88 tan 88 = 1. సో అట్లా మనకి లాస్ట్ టర్మ్స్ అని క్యాన్సిల్ కాగా మిడిల్ టర్మ్ మిగులుతుంది. ఎగ్జాక్ట్గా మిడిల్ మనకి tan 45 ఉంటుంది, tan 45 = 1 అండి. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. tan 45 అంటే ఆన్సర్ 1 వస్తుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, cos 90 = sin A అండ్ 9A < 90° అయితే tan A వాల్యూ ఎంత? సో ఇక్కడ కూడా సేమ్ కాంప్లిమెంటరీ యాంగిల్ తీసుకుంటే కాస్ని మనం సైన్లో రాసినప్పుడు sin 90 - θ రాసుకోవచ్చు. 90 - θ అంటే 9A విచ్ ఇస్ ఈక్వల్ టు sin A. సింపుల్గా సైన్స్ అండ్ గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 90 - 9A = 9A. సో ఈ 9A తెలితే 10 అవుతుంది, 90 = 10A, అప్పుడు A = 9 వస్తుంది. సో మనకు అడిగిన వాల్యూ tan 5 into 9 విచ్ ఇస్ ఈక్వల్ టు tan 45, అండ్ అగైన్ tan 45 = 1. ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్. ట్రిగనోమీటర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ కూడా బేసిక్స్ మాత్రమే అడిగాడు ఇక్కడ ఈ పేపర్లో మట్టుకు. సో ఈ పేపర్ని బీట్ చేసుకుని మనం ఎబ్బో పేపర్ కూడా బేసిక్స్ మీద చూస్తే సరిపోతుంది. పెద్ద క్వశ్చన్స్ లైక్ మనకి డిస్టెన్స్ అండ్ హైట్, హైట్స్ అండ్ డిస్టెన్స్ ఫార్ములాస్ ఉంటాయి ట్రిగనోమీటర్ మీద. సో ఆ క్వశ్చన్స్ టచ్ చేయలేదు కాబట్టి అంత డెప్త్కు పోకపోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, త్రిభుజం ABCలో tan యాంగిల్ C = 90° అయితే cos A + B వాల్యూ ఎంత? సో త్రిభుజం ABCలో యాంగిల్ C = 90° ఇక్కడ 90° అంటే ఇక్కడ లంబకోణం ఉన్నప్పుడు మనం ఏ రెండు వాల్యూ తీసుకున్నా సరే ఇక ఆటోమేటిక్గా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఇది 90 అయితే ఒక త్రిభుజం మొత్తం 180 ఉంటుంది. సో 180లో 90 పోతే ఇంకా 90 ఉంటుంది. ఈ 90 అనేది రెండు భుజాలను కలిపితే వస్తుంది. సో A + B = 90° రావడం జరుగుతుంది. సో A + B = 90. మనకు అడిగింది cos A + B. cos A + B అంటే cos 90. cos 90 = 0. cos 90 = 0 అంటే ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, cos² A - sin A + sin² A = 1 అయితే cos² A + cos⁴ A = విలువ ఎంత? సో మనకి ఇక్కడ క్లియర్గా sin A = 1 - sin² A రాసుకోవచ్చు, అండ్ అగైన్ 1 - sin² A అంటే cos² A రాసుకోవచ్చు, అంటే sin A = cos² A వచ్చింది. సో ఇప్పుడు మనకు అడిగిన వాల్యూలో cos² A కామన్ తీస్తే 1 + cos² A వస్తుంది, 2 పవర్ ఆఫ్ 4 ఉంది కాబట్టి. సో ఇక్కడ మనం 1 + cos² A అంటే sin A = cos² A కాబట్టి ఈ ప్లేస్లో ఒక sin A ఉంటుంది, నెక్స్ట్ ఈ ప్లేస్లో sin² A వస్తుంది. సో అగైన్ sin A + sin² A = 1 అని చెప్పి ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ అనేది 1 కావడం జరుగుతుంది. వెరీ క్లియర్గా ఫస్ట్ sin A + sin² A = 1. సో sin A = 1 - sin² A. 1 - sin² A అంటే cos² A. sin A = cos² A. సో cos² A + sin A రాసుకోవచ్చు కాబట్టి sin A + 4 ఉన్నప్పుడు 2² రాసుకోవచ్చు. సో sin² రాసుకుంటాం కాబట్టి sin A + sin² A. sin A + sin² A = 1 కాబట్టి సో ఫైనల్ ఆన్సర్ అనేది 1 అవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, cosec 75 + θ - sec 15 - θ విలువ ఎంత? సో అగైన్ ఇది కూడా మళ్ళీ కాంప్లిమెంటరీ యాంగిల్స్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి cosec 75 - θ, sec 15 - θ. సో cosec కాంప్లిమెంటరీ sec, ఎందుకంటే cosec అంటే ఈ రెండు కూడా రెసిప్రోకల్, ఒకదానికోటి రెసిపోకల్లో ఉంటాయి కాబట్టి cosec = sec రాసుకోవచ్చు మనం, కాకపోతే 90 - θ రాసుకోవాలి. 90 - 75 + θ విచ్ ఇస్ ఈక్వల్ టు sec 15 - θ. 90 - 75 అంటే 15 అండ్ -θ అంటే sec 15 - θ = sec 15 - θ. సో ఈ రెండు వాల్యూస్ కూడా ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే దీని విలువ అడిగాడు కాబట్టి మధ్యలో మైనస్ ఉంది. సో మధ్యలో మైనస్ అంటే రెండు వేలు సేమ్ ఉన్నాయి. సో ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఎక్స్ అవుతుంది, x - x అంటే 0 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ జీరో అంటే ఆప్షన్ నెంబర్ 2. సో ఇక్కడ మనకి పూరక కోణం అంటాం కాంప్లిమెంటరీ యాంగిల్స్, అది బోర్డుకు ఉపయోగపడుతుంది. cosec ని 75 ని 90 - 75
ప్లస్ తీటా రాసినప్పుడు ఆటోమేటిక్గా 15 మైనస్ తీటా వస్తుంది. సేమ్ క్వాంటిటీస్ మధ్యలో మైనస్ సింబల్ కాబట్టి మైనస్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ ఈక్వల్ 0 కాబట్టి ఆన్సర్ 0 తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక లోపు ఘనాకారాన్ని మరొక ఘనాకారంలోకి మార్చిన సందర్భంలో నూతన ఘనాకారం యొక్క ఘన పరిమాణం. సో ఒక ఘనాకార వస్తువుని ఇంకొక ఘనాకార వస్తువుగా కన్వర్ట్ చేస్తే ఘన పరిమాణంలో ఎటువంటి తేడా ఉండదు, అంటే దాని ఘనపరిమాణంలో ఎటువంటి తేడా ఉండదు. తేడా ఉంటే వాళ్ళే మెన్షన్ చేస్తారు. సో ఘనపరిమాణంలో ఎటువంటి ఘనపరిమాణం అనేది వేస్టేజ్ ఇక్కడ లేదు కాబట్టి తేడా ఉండదు. సపోజ్ ఏమైనా వేస్ట్ పదార్థం అయితే ఇక్కడ తేడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఘనాకారాన్ని స్క్వేర్గా కన్వర్ట్ చేసినప్పుడు ఈ వేస్టేజ్ ఉంటుంది, ఈ వేస్టేజ్ మనకు మెన్షన్ చేస్తారు. కాకపోతే రెండు కూడా ఘనాకార వస్తువులే, మెన్షన్ కూడా ఏం చేయలేదు కాబట్టి ఓవరాల్గా ఘనపరిమాణంలో ఎటువంటి మార్పు కూడా ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 1/2 మరియు కాస్ ఆల్ఫా ఈక్వల్ టు 1/2 అయితే ఆల్ఫా ప్లస్ బీటా విలువ ఎంత? సో సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 1/2, కాస్ ఆల్ఫా ఈక్వల్ టు 1/2. సో రెండు టీ వాల్యూస్ ఎప్పుడు సేమ్ అవుతాయి అంటే ఈచ్ అండ్ ఏదో కూడా కాంప్లిమెంటరీ అయినప్పుడు చేంజ్ అవుతాయండి. కాంప్లిమెంటరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఏ ఈక్వల్ టు కాస్ ఏ కావాలి. సైన్ ఏ ఈక్వల్ టు కాస్ ఏ ఏ కేసులో అవుతుంది మనకి 45 degrees అప్పుడు అవుతుంది. అంటే ఈచ్ వన్ కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 90 degrees అయినప్పుడు మాత్రమే ఆ రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఆ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయినప్పుడు మాత్రమే రెండు కూడా ఈక్వల్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ బీటా విలువ అంటే 90 degrees అంటే, అంటే ఎప్పుడైనా సరే సైన్ కాస్ రెసిప్రోకల్, ఈ రెసిప్రోకల్ సేమ్ ఎప్పుడైతే అంటే రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్, అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే రెండింటి మొత్తం 90 degrees. ఈ 90 degrees అయినప్పుడు మాత్రమే రెండింటి మొత్తం మనకి 90 degrees అవడం జరుగుతుంది. సో ఈ విధంగా పేపర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్, డూ సబ్స్క్రైబ్ ఫర్ ఆల్ అప్డేట్స్. అంటే వేరే అప్డేట్స్ కావాలనుకుంటే కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు మిగతా వీడియోస్ కూడా ఈజీగా చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ.